పుట్టిన ప్రతి మనిషికి జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదగాలంటుంది. బాగా చదువుకొని పెద్ద ఉద్యోగం సంపాదించి లేదా ఒక బిజినెస్ చేసి తన కుటుంబాన్ని పెద్ద ఎత్తున పోషించుకోవాలను, పెద్ద ఎత్తుకు ఎదగాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తికి ఆశయం వేరు, తను చేస్తున్న ఉద్యోగం వేరు. ఒక మనిషిని దేవుడిగా ఆరాధించి, ఒక మనిషిని పూజించి కొన్నేళ్ల పాటు అలాగా ట్రావెల్ చేస్తూ అదే మనిషితో తన జీవితం, తన గమనం ఇక్కడే అని చెప్పేసి నిర్ధారించుకొని అలా ఉండే ఒక ఉద్యోగం ఏంటి? ఈ ఉద్యోగం చేయాలంటే ఏం చదువుకోవాలి? ఎక్కడ అప్లికేషన్స్ ఇస్తారు? ఎక్కడ అప్లికేషన్స్ ఇవ్వరండి ఇట్లాంటి ఉద్యోగాలకి. నిజాయితీ, అభిమానం, నిబద్ధత, ఈ మూడు లక్షణాలు పుష్కలంగా ఉన్న వ్యక్తే నేను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి. ఆయనే మెగా అభిమాని గుండెల్లో నిజమైన అభిమానిగా నిలిచి తనకంటూ ఉన్నతమైన స్థాయిని, స్థానాన్ని ఏర్పరచుకొని మెగా అభిమానులందరికీ ఎక్కడున్నా సరే నేనున్నానంటూ ముందుగా పలకరించే వ్యక్తి స్వామినాయుడు గారు. అలాంటి స్వామినాయుడు గారు బ్లడ్ బ్యాంక్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అనే ఒక ప్లేస్లో కూర్చొని ఎంతోమందికి అడిగిన వెంటనే సాయం చేస్తూ, నేనున్నాను, మీకు మేము సాయం చేస్తాను, మా వల్ల మీ ప్రాణాలు కాపాడితే మాకు అదే 10,000 అంటూ ఎందరికో సాయం చేస్తూ పిలిచిన వెంటనే పలికే దేవుళ్లాగా ఎంతోమందికి సహాయపడుతుంటాడు. మెమరీస్ విత్ శివ కార్యక్రమంలో భాగంగా స్వామినాయుడు గారితో ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే స్వామినాయుడు గారు. స్వామినాయుడు గారు, మిమ్మల్ని గత 20 ఏళ్ళుగా నేను చూస్తూ పెరిగాను. ఎక్కడ చూసినా 20 ఏళ్ళ కింద మీరు ఎలా ఉన్నారు, ఈ రోజు ఎలా ఉన్నారు? ఎలా సార్, మీరు చిరంజీవి గారిని కలవాలనే ఒక ప్లాన్తో, ఇలానే రావాలనే ఒక ఉద్దేశంతో వచ్చారా? అనుకోకుండా ఇలాగా జరిగిందా మీ జీవితంలో? అది చిరంజీవి గారి అభిమానిగా చెన్నైకి చాలాసార్లు తిరిగి ఒక 4 years తిరిగి, ఆఫ్టర్ 4 years కలవటం, తర్వాత హైదరాబాద్లో కూడా బాగా ప్రయత్నించి బాగా దగ్గరగా కలవటం జరిగింది. అయితే ఆయన వ్యక్తిత్వం చూసిన తర్వాత, ఆయన దగ్గరగా చూసిన తర్వాత, ఇటువంటి ఇన్ని క్వాలిటీస్ ఉన్న వ్యక్తికి అందరూ అభిమాన నటులు యొక్క అభిమానం చేసే కార్యక్రమం కాదు, మనం ఏదైనా చేయాలి, డెఫినెట్గా సేవాభావంలో వెళ్ళాలని ఆయన దగ్గర నేర్చుకుని నేను ఈ సేవా కార్యక్రమంలో మొదలుపెట్టడం జరిగింది. మీకు గుర్తుండే ఉంటుంది, ఆనాటి పత్రికలు విజయ చిత్ర కానీ, సూపరీట్ కానీ, సితార కానీ, అటువంటి పత్రికలన్నీ కూడా మా గురించి ప్రముఖంగా ఆఫేజ్ రాసినవి. మేము చేసిన కార్యక్రమం అప్పటి నుంచే అలాగా మంచి కార్యక్రమాలు పకడ్బందీగా చేయటం మొదలుపెట్టాను. కాకపోతే అంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటేనే చాలామంది అడ్డుకునే రోజులు. అలాంటి రోజుల్లో నుంచి మీరు ఇలా వెళ్తాను అంటే మీ కుటుంబం నుంచి ఎలాంటి ప్రోత్సాహం వచ్చింది మీకు? ఇది కొంతమందికి, అందరికీ కుదరదండి. కొంతమంది మనస్ఫూర్తిగా కోరుకున్న వ్యక్తులు చిరంజీవి గారి కోసం ఏదైనా సేవ చేయాలనే ఉద్దేశంతో చాలామంది ఉంటారు. వారిలో అదృష్టం నాకు కలిసి వచ్చింది. నాకు ఆయనకి దగ్గరగా అవటం, ఆయనకి నాకు సంబంధం ఏర్పడటం, అది అందులోకి నేను హైదరాబాద్లో ఉండటం వల్ల ఇంకా సులువైన మార్గం కలిగింది. అదేవిధంగా నేను చేస్తున్న కార్యక్రమాలు ఆయన గుర్తించి నన్ను ప్రోత్సహించడం, మీరు అన్నట్టుగానే నేను కూడా ఒకరోజు 2 రోజులు, 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఆయన కలవలేదండి, ఆయనకి దగ్గర అవ్వలేదు. చాలా సంవత్సరాలు తిరిగి మీరు అన్నట్టుగానే అల్లు అరవింద్ గారు కూడా, నాగేంద్రబాబు గారు కూడా, వారు కూడా 2-3 సంవత్సరాలు తిరిగి వారి మెప్పు పొంది వారి ద్వారాగా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం జరిగింది. అంటే మీకేం ఈజీగా నల్లేరు మీద నడకలాగా చిరంజీవి గారిని కలిసే అవకాశం రాలేదు? లేదండి. ముఖ్యంగా నా దగ్గర మంచి పథకాలు, మంచి ఉద్దేశాలు, చిరంజీవి గారికి మంచి జరిగే మంచి ఉద్దేశాలు, ఆయన్ని మరింత ఉన్నత స్థాయిలో చూడాలనే సంకల్పానికి సంబంధించిన వ్యూహాలు, ఇవన్నీ కూడా నా దగ్గర ఉండబట్టి అరవింద్ గారు, నాగబాబు గారు నన్ను అకౌంట్ చేర్చుకుని వారు నన్ను బాగా చూసుకున్నారు. తద్వారాగా చిరంజీవి గారికి దగ్గర అవడం జరిగింది. కానీ ఎక్కడికక్కడ ఒక బీజం అయితే పడి ఉండాలి ఏదో ఒక వయసులో. ఎప్పటి నుంచి మీరు చిరంజీవి గారిని అలా ఫాలో అవుతూ వచ్చారు? అంటే నేను ఖైదీ సినిమా నుంచి ఆయన 93 నుంచి బాగా అభిమానించి బయటికి వచ్చేసామట. ఇంకా ఇంట్లోంచి బయటికి వచ్చి చదువులోంచి బయటికి వచ్చి కాలేజీ లగ్గొట్టి అక్కడి నుంచి మొదలుపెట్టింది. అలా అలాగా ఈస్ట్ వెస్ట్కి వ్యాపించి అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేసి 10 రోజు పేపర్లో పేరు వచ్చే విధంగా మంచి మంచి పనులు చేసేవాళ్ళం. ఆ తర్వాత హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో అనేక ప్రయత్నాలు చేసి అన్ని విజయం సాధించి ఈ స్థాయికి రావడం జరిగింది. కరెక్టే, కానీ ఎన్నో అప్పట్లో శతదినోత్సవాలు ఎన్నో వేడుకలు జరిగాయి. ఇప్పుడు అలాంటి వేడుకలు లేకపోయినప్పటికీ కూడా మీరు ఎలాంటి వ్యూహాలు రచిస్తున్నారు ఇప్పుడున్న మార్కెటింగ్ స్టైల్కి? ఇప్పుడు చాలా కష్టమైందండి, ఎందుకంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ వేగానికి అందుకోవాలంటే యూత్ ప్రపంచం కావాలి, యూత్కి బాగా అనుకూలం. అంటే మేము, నాతో సహా చిరంజీవి గారు అభిమానులు అంటే 50+ ఉంటారండి ఎక్కువ మంది. అందరికీ బాధ్యతలు వచ్చేసినాయి, అందరికీ బిజీ షెడ్యూల్స్ వచ్చేసినాయి. అట్ ద సేమ్ టైం ట్విట్టర్ని హ్యాండిల్ చేయాలన్నా, ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చేయాలన్నా, డిజిటల్ మీడియాలో బాగా ముందు ఉండాలన్నా ఈ తరం వారికి అంత ఈజీ కాదు. యూత్కి అయితేనే ఇది బాగా ఈజీగా అవుతుంది. మన రామ్ చరణ్ గారు అభిమానులు అండ్ చిరంజీవి గారిని ప్రేమించే అన్ని వయసుల వారు ఉన్నారు. వారంతా దీంట్లో ముందుండి నడిపించడం, వారిని ఎంకరేజ్ చేసే బాధ్యత మేము తీసుకోవాలి. ఆ బాధ్యత ఆ కార్యక్రమంలోనే ఈ ఆచార్య మూవీ నుంచి మొదలుపెట్టాం. మంచి పద్ధతి ప్రకారంగా అందరం మేము వెనకుండి యూత్ నడిపించే విధంగా కార్యక్రమాలు చేయడం మొదలు పెడుతున్నాం. కానీ ఇప్పటి వరకు చిరంజీవి గారి అభిమానులుగా ఎంతమంది నమోదు చేసుకుని ఉంటారు సార్? అంటే గతంలో అయితే 2 కోట్ల దాకా అనుకున్నామండి. ఇప్పుడు దగ్గర దగ్గరగా 6 కోట్ల పైనే చిరంజీవి గారు అభిమానులుగా నమోదై ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఎందుకంటే ఇది నేను ఒకసారి మన ఇండియాలో ఉన్న అనేక రాష్ట్రాలే కాకుండా మన మిడిల్ ఈస్టియా, దుబాయ్ అండ్ మస్కట్, కువైట్ ఆ ఏరియాలకి వెళ్ళినప్పుడు ఆయన మీద ఉన్న ప్రేమాభిమానులు అంతా ఇంత కాదన్నమాట అండి. అసలు అక్కడ జాబ్ చేయటమే చాలా కష్టం అన్నమాట అండి. చాలా బాధలతో వెళ్తారు అక్కడికి, చాలా 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 కష్టాలతో అక్కడికి వెళ్తారు. అక్కడ కూడా వెళ్ళి చిరంజీవి గారు జెండా పట్టుకుని చిరంజీవి గారి కోసం ఎన్నో సేవా కార్యక్రమం చేయటం అస్సలు వండర్స్ అన్నమాట అండి. అది చాలా గ్రేట్. అది అది అన్నీ చూసిన తర్వాత వై నాట్ మన అదర్ కంట్రీస్ మీద ఎంత దృష్టి పెట్టకూడదు, ఇక్కడే ఇంత ఎలా ఉంటే యుఎస్ లాంటి కంట్రీస్లో కానీ, లండన్లో కానీ, ఆస్ట్రేలియా కానీ, మలేషియా ఇటువంటి ప్రాంతాల్లో ఇంకా చాలా బాగుండి ఉంటుంది కదా అని ఒకసారి చిరంజీవి గారి పుట్టినరోజు కోసం 60th బర్త్డే అమెరికాలో అన్ని స్టేట్స్లోని బ్లడ్ డొనేషన్ క్యాంప్స్, అనేక ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది. నియర్లీ 55 రాష్ట్రాల్లో యుఎస్లో వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఆ ఇనాగరల్ ఫంక్షన్ నిమిత్తం అని చెప్పి నేను వెళ్ళి కొన్ని స్టేట్స్ తిరిగి బ్లడ్ క్యాంప్స్లో పాల్గొని వచ్చినప్పుడు అక్కడ చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది అన్నమాట. ఇది మామూలు విషయం కాదు. ఇది చిరంజీవి గారికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. నాకు తెలియదండి అప్పటి వరకు, అమెరికా అంటే ఒక రిచెస్ట్గా ఉంటుంది, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, ఇండస్ట్రియలిస్ట్ ఉంటారు, చదువుకున్న వాళ్ళు ఉంటారు, చాలా డబ్బు ఉన్నవారు ఉంటారు, మనకు అందేవారు ఎవరు కాదు అని అనుకునే పరిస్థితుల్లో నేను వెళ్ళినప్పుడు అక్కడ పూల వర్షం కురిపించడం, పాలాభిషేకం చేయటం, కాగితాలు విసరటం. ఒక అభిమాని అయితే మీరు నమ్మరు సార్, ఇది థియేటర్ మీద హెలికాప్టర్ రెంట్ పే చేసి సినిమా రన్ అయిన 3–3.5 గంటలు గులాబీలు వేస్తూనే ఉన్నాడు అమెరికాలో. ఇంకో అభిమాని అయితే మేరీల్యాండ్లో అయితే 1 వీక్ థియేటర్లో టికెట్స్ అన్నీ తీసేసుకుని అందరికీ ఫ్రీగా పంచి పెడుతున్నాడు. ఆయనకి ఏమొస్తుంది చెప్పండి? ఆ విషయం చిరంజీవి గారు తెలుస్తుందా? ఇక్కడ చిరంజీవి గారు తెలిస్తే చిరంజీవి గారిని కలవగలుగుతారా? ఆయనకి లాభం లేదు, ఆయనకి ఎటువంటి ఉపయోగం లేదు, ఆ హెలికాప్టర్ యూజ్ చేసిన ఆయనకి ఉపయోగం లేదు, ఈయనకి ఉపయోగం. కానీ ప్రేమ, అభిమానం, ఆ పరిచయం కూడా లేదు, ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు కలవలేదు, ఇంతవరకు కూడా కలవలేదు వాళ్ళు. అంటే వాళ్ళ ఇండియా రాలేదండి. కానీ అంటే అటువంటి పిచ్చాభిమానులు, వీరాభిమానులు, చాలా గొప్ప గొప్ప అభిమానులు అమెరికాలో ఉన్నారండి. చాలా గొప్ప అభిమానులు అనమాట. అంటే చిరంజీవి గారు చూడరు, చిరంజీవి గారు తెలియదని తెలిసి కూడా ప్రతి పుట్టినరోజుకి బ్లడ్ ఇచ్చేయటం, అక్కడ కేక్ కట్ చేయటం. అంటే అమెరికా లాంటి దేశాల్లో ఒక చిన్న ఫంక్షన్ చేయాలన్నా, ఒక కేక్ కటింగ్ ఫంక్షన్ చేయాలన్నా, ఒక థియేటర్కి వెళ్ళాలన్నా చాలా ఖర్చుతో కూడిన పని అనమాట అండి. ఒక్కరు ఇక్కడలాగా మనం ఒక్కరం వెళ్ళటం కుదరదండి. అక్కడ కంపల్సరీగా ఫ్యామిలీతో వెళ్ళాలి, చాలా ఎక్స్‌పెన్సివ్ మాటండి. ఒక ఈవెంట్కి వెళ్ళి రావాలంటే ఆయన ఇంచుమించు హాఫ్ సాలరీ పోయినట్టే అండి. దానికి సిద్ధపడి ఇలా నెంబర్ ఆఫ్ ఈవెంట్స్లో పాల్గొని చేస్తున్నారంటే అది చాలా గొప్ప ప్రేమ అండి. అంటే నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటానండి, ఇది సాధారణమైన పరిస్థితి కాదు, భగవంతుడు సృష్టించిన అభిమానం. అంటే చిరంజీవి గారికి, చిరంజీవి గారి అభిమానులకి అవినాభ సంబంధం అన్నమాట అండి. అది అది ఒక సృష్టిలో ఒక భాగం అన్నమాట అండి. అది అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఖండాంతరాల్లో వెళ్ళిపోయిన తర్వాత, ఎవరికే కనిపించినంత దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయటం, ఇంత గొప్పగా చేయటం మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం పడ్డాను. మన కళ్ళారా చూశాను, చాలా గ్రేట్ అండి. అది దేవుడిచ్చిన వరం అండి చిరంజీవి గారికి మేము దొరకడం అదృష్టం, మాకు ఆయన దొరకడం అదృష్టం. అందుకే జన్మజన్మలకి ఆయన అభిమానులుగా పుట్టించమని మేము కోరుకుంటున్నామండి. సార్, అది మీరు అంటున్నారు సరే, మీకంటూ వ్యక్తిగతంగా అయ్యో నేను అదైతే బాగుండు, ఇదైతే బాగుండు, బాగా చదువుకొని ఉంటే ఇంకో స్థాయిలో ఉండేవాడినేమో అలాంటి ఫీలింగ్ ఎప్పుడూ లేదండి? ప్రతి మనిషికి, మీరు చెప్పింది నిజం, ప్రతి మనిషికి స్వార్థం అనేది ఖచ్చితంగా ఉంటుందండి. స్వార్థం లేని మనిషి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. తప్పనిసరిగా ఎంత పెద్దవారైనా ఎంత చిన్నవారైనా స్వార్థంతో బతకాల్సిందే. పేరు ప్రఖ్యాతల కోసం కొంతమంది, డబ్బు కోసం కొంతమంది, సేవలో కొంతమంది, ఆధ్యాత్మం కొంతమంది, రకరకాల అభిప్రాయాలతోటి స్వార్థంగా వ్యవహరిస్తూ ఉంటారు. దాంట్లో నాకు కూడా స్వార్థం ఉంది. నేను డబ్బు గురించి, పేరు గురించి కంటే చిరంజీవి గారి పేరు బాగా వినిపించాలి, చాలా ఉన్నతమైన స్థానాలు చూడాలంటే నేను అన్నీ మీకు చెప్పలేకపోవచ్చు. మొదటి రోజునే నేను చిరంజీవి గారి కాంపౌండ్లోకి వచ్చిన మొదటి రోజే నన్ను ఇంటర్వ్యూ చేసిన వారితో మాట్లాడిన మాటలు, చిరంజీవి గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చూడాలని, బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరగాలని, సామాజిక న్యాయం పాటించాలని, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా ఆయన మేము చూడాలని, ఉన్నత శిఖరాల్లో చూడాలని, రకరకాల నాలో ఉన్నవన్నీ ఇవన్నీ ఆయనలో ఆయన్ని చూడాలి, మేము ఎక్కడో ఉన్నతంగా చూడాలి. దానికోసం నేను మీ దగ్గరికి వచ్చి ఈ పనులన్నీ చేయటం సిద్ధంగా ఉన్నాను అని మొదటి రోజే, నేను జాయిన్ అయిన మొదటి రోజే చెప్పానమాట. ఏమీ లేదండి మా కోరిక. అంటే నేను నాకు రావడానికి అవకాశం కలిగింది కాబట్టి నేను చెప్పాను కానండి, నా ఇటువంటి అభిప్రాయాలు కోట్లాది మందిలో ఉన్నమాట. ఎందుకంటే అనేక పార్టీలని చూసి అందరూ విసుగొచ్చి రామరాజ్యం కావాలి, రాముడు పాలించిన రాజ్యం కావాలి, అటువంటి రాజ్యం కావాలంటే మెగాస్టార్ చిరంజీవి గారు ఒకరే, ఆయనకి ఏం అవసరం లేదు, ఆయనకి అన్నీ అనుభవించారు, అన్ని పదవులు తక్కినాయి, ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు, డబ్బులు అవసరం లేదు, ఆయనైతే కరెక్ట్గా పరిపాలించగలుగుతారు, అందరికీ న్యాయం జరుగుతుంది అని అనేసి ఉద్దేశంతో అందరూ ఉన్నారండి. అనుకోకుండా నాకు అవకాశం వచ్చింది. మనం ఎంతో కొంత సహాయం మన నా మీద ఆయన కాదండి, ఆ చిన్న సహాయం మనం చేద్దామని ఉద్దేశంతో వచ్చి, మీరు అడిగిన ప్రశ్న చాలాసార్లు సంవత్సరానికి, 2 సంవత్సరాలకి, 3 సంవత్సరాలకి చాలామంది అడగటం జరిగిందండి, ఏంటి నీ గోల్ ఏంటి అంటే. నాలో నాకు ఉంది, కానీ నీ మనసులో ఉన్నదే మీలాంటి వారు అడిగినప్పుడు నేను చెప్పిన సమాధానం ఏంటంటే, చిరంజీవి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా స్వార్థం కోసం, నా డబ్బు కోసం, నాకు ఏమైతే కోరికలను అన్నీ అప్పుడు తీర్చుకుంటానో అప్పుడు కూడా చిరంజీవి గారిని అడిగి న్యాయంగా, ధర్మబద్ధంగా, న్యాయపరంగా నేను తీర్చుకుంటాను, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నా కోరికలను అడుగుతాను అని చెప్పాను. కానీ దురదృష్టవశాస్తు ఆ అవకాశం ఇంకా మనకు రాలేదు. వస్తుందని ఇంకా ఆశతోటే ఎదురు చూస్తూ ఉన్నాం. అంటే మా వ్యక్తిగత ఆశ కంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ దేశ ప్రయోజనాలు ఎక్కువ. రాష్ట్రం బాగుపడాలన్న, దేశంలో మన రాష్ట్రం జెండా రెపరెపలు ఆడాలన్న చిరంజీవి గారు లాంటి వారు ముఖ్యమంత్రి కావాలండి. కరెక్టే, కానీ మీరు చెప్పిన దానిలో మీరు చెప్పింది 2009లో, 2014లో అయితే నేను కూడా ఏకీభవించేవాడినేమో. ఆయన మళ్ళీ రాజకీయాలే వద్దనుకొని ఇటువైపు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఆలోచిస్తారు సార్ మీరు ఆ మాటని? అంటే అది నాకు తెలుసండి, ఆయన రాజకీయ వైపు చూడరు, తొంగు చూడలేదు, సినిమాల వైపే వెళ్ళారని తెలుసు. ఎక్కడో కొన ఊపిరిలాగా నా కొన ఆశ, చిరు ఆశ, ఆశతోనే బతుకుతూ ఉన్నాం. ఆశ నెరవేరుతుందేమో అని బతుకుతున్నాం. అంటే ప్రతి మానవుడికి ఉండొచ్చు కదండి ఆశ, కోరికలు ఉండొచ్చు, నేను తప్పట్లేదు సార్. కాకపోతే మీరు అసలు మొదట మీరు ప్రతిజ్ఞ చేసిన రోజుకి అసలు ఆయన రాజకీయాల్లోనూ లేరు. ఆ రోజు అది చాలా ఎక్కువ ఆశ. ఈరోజు అసలు ఆయన రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ ఇది మనకు సరిపడదు అని చెప్పి పక్కకి వెళ్ళిపోయిన రోజు, ఈరోజు కూడా మీ ఆశ చాలా తీరని కోరిక లాంటిదని నా ఉద్దేశం. మిమ్మల్ని ఏదో తక్కువ చేద్దామనో లేదా మీ ఆశని మీద నీళ్లు చల్లుదామన్న ఉద్దేశం కాదండి. అంటే ఇప్పుడు మనం రన్ చేయగలిగినప్పుడు దూరం కనబడాలి, టార్గెట్ ఉండాలి కదండి. ఇక్కడ అసలు టార్గెటే లేకుండా మీరు ఎలా కోరిక కోరతారంటే, అంత గొప్ప నటుడికి ఇంకా తక్కాల్సింది, ఎక్కడికో వెళ్ళాల్సిన మనిషి ఈ ప్రజల కోరిక మేరకు ఆయన రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడ కుళ్ళు రాజకీయాల్లో ఇబ్బంది పడి మళ్ళీ బయటికి రావటం, ఈ గ్యాప్, ఈ 10 years గ్యాప్లో ఆయన ఎంత కోల్పోయారు, ఎంత నష్టం జరిగింది అంటే అవన్నీ కాకుండా సార్, అవన్నీ కాకుండా కుటుంబం పడ్డ కష్టాలు కాకుండా వారికి జరిగిన ఇది కాకుండా ఆయన ఎదగాల్సిన స్థాయి ఈ బికాజ్ ఆఫ్ పాలిటిక్స్ ఎంత ఆగిపోయింది, ఎంత బ్రేక్ డౌన్ అయింది. ఆ 10 yearsలో ఇంకో 50 సినిమాలు వచ్చుంటే ఇంకా ఆయన స్థాయి ఏంటి, ఆయన ఆయన ఎక్కడికో ఇది ఇది కదండి. అయినప్పటికీ కూడా ఆఫ్టర్ 10 years కూడా వచ్చిన 2 సినిమాలకి ఎంత దూరం వెళ్ళారు, ఇండస్ట్రీని ఎలా బ్రేక్ చేశారు, మిగతా హీరోలందరికీ ఎలా దడ పుట్టించారు మీకు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు కూడా మీరు ఆచార్య అస్టిల్స్ అయి చూస్తుంటే మీకు చాలా ఎంగగా లేదు, మీరు నా ఒప్పుకుంటారు లేదో నాకు తెలిసి శంకర్ దాదా MBBS ఆ టైం కంటే కూడా చిరంజీవి గారు ఇప్పుడు స్మార్ట్గా ఉన్నారు, మీరు ఒప్పుకుంటారా? అవునండి, 100% అండి. చాలా రామచరణ్తో పోటీ పడుతున్నారంటే మామూలు విషయం కాదు కదండి. 100% ఎందుకంటే చాలా అండి, మీరు చాలా అంటే నేను దగ్గరగా చూస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి మనం ఏం చేయలేని పరిస్థితి, ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది, అట్లా ఆయన అందానికి మనమే పడిపోతూ ఉంటాం. బట్ చాలా అందంగా ఉంటా ఉంటాం. మొన్న రీసెంట్గా ఆయన పుట్టినరోజుకి బోలా శంకర్ సంబంధించిన ఒక ట్రేజర్ రిలీజ్ చేశారు, మీరు అది అద్భుతంగా ఉంటుంది అన్నమాట. దాంట్లో అసలు పాల బుగ్గలతోటి చాలా అతి సున్నితమైన అప్పుడే ఇండస్ట్రీకి ఎంటర్ అయిన హీరోలాగా చాలా బాగుంటుంది అన్నమాట. అది నేను చాలా వివరంగా చూశానండి. అది అది చాలా అది అందరికీ కుదరదండి, అది ఆయనకే కుదిరింది. అంచేత నాకేంటంటే అవన్నీ పోయినాయి కదా, ఏదో విధంగా మా కోరిక తీరాలి, ఈ ప్రజల కోరిక తీరాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి, ఎక్కడైనా అవకాశం వస్తే తప్పనిసరిగా అవుతారని ఏదో మనసులో ఆవేదన. మీలాంటి కొంతమందికి మేము చెప్పేవి ఇష్టం ఉండకపోవచ్చు. ఇప్పుడు అవే అంటే ఛాన్స్ లేదు కదా, మీకంటే పర్సనల్ అని కాదు, మీలాంటి వారికి చాలామంది ఉంటారు కదండి రాజకీయ నాయకులు, అవకాశం లేదు కదా ఎట్లా అవుతారనేసి ఉండొచ్చు. కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన దానిలోనే ఒక పాయింట్ చెప్తాను నేను. లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. ఆ లక్షలాది మంది అభిమానులు అంతా కూడా సైనికులు అనుకుంటే, అంత గొప్ప సైనికులకి ఒక సైన్యాధ్యక్షుడిగా మీరున్నారు. ఈ సైన్యాధ్యక్ష పదవి మీకు వచ్చినప్పుడు ఇది మీరు చేయగలనని మీరు అనుకున్నారా సార్? అంటే మనం జనంలోంచే బయట నుంచే వచ్చానండి, అంత ఈజీగా నేను ఇప్పుడు అవుతున్న ప్రెసిడెంట్లాగా కాదు. నేను బాగా నెట్వర్క్ చేసి, బాగా హార్డ్ వర్క్ చేసి, అన్ని గ్రామాలు, అన్ని మండలాలు, అన్ని నియోజకవర్గాలు, అన్ని జిల్లాలు తిరిగి కుటుంబాన్నంతా త్యాగం చేసి బాగా తిరిగి ఈ పదవికి వచ్చానమాట అండి. అంత ఈజీ కాదన్నమాట. ప్రతి ఊర్లోని మీరు ఇందాక ఎప్పుడు అడిగారు నన్ను, మీరు అందరినీ గుర్తుపడతారా అని. ఎందుచేతంటే నేను అదే అన్ని ఊర్లు వెళ్ళాను కాబట్టి. లేదు సార్, ఒక ఫోన్లో ఒక 1000 కాంటాక్ట్స్ ఉంటేనే ఇది ఎవరిదా అని ఆలోచించే పరిస్థితి మా అలాంటి వాళ్ళది. మీరు ఇన్ని వేల మందిని, ఇన్ని కోట్ల మంది అభిమానుల్ని ఎలా కమ్యూనికేట్ చేస్తారనేది నాకు అర్థం కాని ప్రశ్న. అన్ని రాష్ట్రాలు, అన్ని స్టేట్లు, ఇతర దేశాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటామట అండి. దాని మీద ఇన్ని తిరిగిన దాని మీద చాలా కష్టపడితే కానీ నాకు ఆ పదవి రాలేదండి. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు ఎవరు సీనియర్గా ఉన్నారు, ఇప్పుడు ఎవరు బాగా చేయగలుగుతారు, ఎవరు బాగా ఆర్గనైజ్ చేయగలుగుతారు, ఇలాగ కొన్ని బైలాస్ పెట్టుకుని దానికి తగ్గట్టుగానే మనం ఎలక్ట్ చేసేస్తున్నాం ఇప్పుడండి. ఇంతకుముందు అలా కాదు కానీ చాలా కష్టపడితే కానీ నాకు ఆ పదవి రాలేదు. ఇప్పుడు మీ దగ్గర మీరు ఎంతమంది ఉంటారండి? మీలాగా ఒక 10 lakhs పీపుల్ ఉంటారండి. ఏంటి మీలాగానే ఒక 10 lakhs పీపుల్ ఉంటారు? ఒక 10 lakhs పీపుల్ ఉంటారండి సార్. నిజంగా చెప్తున్నాను సార్, ఎందుకంటే అది మామూలు విషయం కాదు సార్. ఎందుకంటే మీరు జస్ట్ చిరంజీవి గారు మొన్న కరోనా పరిస్థితుల్లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్స్ అని పెడితే ఆయన 100 వచ్చింది సార్, అంతే. పెడుతున్నామని చెప్పి వచ్చింది. మీ ఏదో చాలా కష్టమైన పని ఇది, చాలా ఇబ్బందికరమైన పని ఇది, ఇది మన వల్ల కాదని మనసులో అనుకున్నప్పటికీ ఆయన చెప్పడం, ఆయన ఈ సిలిండర్స్, ఆక్సిజన్ సిలిండర్స్ చాలా కష్టపడి కోట్లాది రూపాయలు వెచ్చించి అటు దుబాయ్ నుంచి, అటు గుజరాత్ నుంచి, అటు బాంబే నుంచి, చైనా నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఆయన ఎక్కడ ఎఫర్ట్స్ అన్నీ పెట్టి తెప్పించి అన్ని జిల్లాలో పంపించినప్పుడు వాళ్ళు ఓన్ చేసుకున్న విధానం అన్ని తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో కూడా ముందుకొచ్చి మా బిల్డింగ్ తీసుకోండి సార్ మేము ఎందుకంటే సార్ ఈ విషయం చెప్పాల్సి వస్తుంది. కరోనా క్లిష్ట పరిస్థితి, పక్క ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి, ఎవరన్నా వస్తే కలవలేని పరిస్థితి, ఎన్ని తెగించి వాడి ఇది సిలిండర్ తీసుకుని చిరంజీవి గారు అభిమాని సిలిండర్ తీసుకుని ఎవరికందో కరోనా వాడికి ఇంటికి వెళ్ళి కరోనా పెట్టి వాడికి ఆక్సిజన్ ఇచ్చి అలాగా కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడటం మామూలు విషయం కాదండి. అలా తీసుకునే అవకాశం రావాలా కానీ మీకు అది ప్రూవ్ అవుతూనే ఉంటుంది. ఇప్పటికీ చిరంజీవి గారు ఎప్పుడైతే ఈ 1998లో చిరంజీవి గారు రక్తదానం చేయండి అని చెప్పి బ్లడ్ బ్యాంక్ పెట్టారో ఆ రోజు నుంచి ఇప్పుడు దాకా దగ్గర దగ్గరగా 20 lakhs పీపుల్ బ్లడ్ డొనేట్ చేస్తుంటారండి. ఏదండి అవుట్ ఆఫ్ అవర్ బ్లడ్ బ్యాంక్ అండి, బ్లడ్ బ్యాంక్ సంబంధం లేకుండా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మాలుమూరు గ్రామాల్లో నిత్యం ప్రతిరోజు జరుగుతూ ఉంది. రాష్ట్రేతర ప్రాంతాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా నిత్యం జరుగుతూ ఉంటుందండి. కానీ కానీ నాకు ఒకటి ఎప్పటి నుంచి ఒక క్వశ్చన్ అండి, ఎన్నో చేస్తూ ఉండేవారు అంతకుముందు అన్నదానాలని అదని ఏదో చేస్తూ ఉండేవారు, ఒకసారిగా ఈ రక్తదానం చేయాలన్న ఆలోచన చిరంజీవి గారికి ఎలా వచ్చింది? మీరు దగ్గర నుంచి ఉన్నారు కాబట్టి మీరు చెప్పండి నాకు. అంటే చిరంజీవి గారు ఒకరోజు ఫైన్ డే పేపర్ చదువుతూ ఉంటే ఆయన రక్తం దొరకక నిమ్స్ హాస్పిటల్లో 2 ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి న్యూస్ చూసి ఇది రక్తం దొరకకపోయేటువంటి ఇన్ని లక్షల మంది ఉంటే రక్తం దొరకకపోయేటువంటి దాని మీద ఆయన స్టడీ చేసి నియర్ బై పుట్టినరోజు వచ్చింది వెంటనే ఆ రోజు నేను అనౌన్స్ చేసి రక్తం దొరకక ఎవరు చనిపోకుండా ఉండే వరకు నేను ఈ ఉద్యమం నడుపుతాను, రక్తదాన ఉద్యమం నడిపి నేను. ఎందుకు సార్ నేను ప్రత్యక్ష సాక్షిని ఈ విషయంలో మాత్రం, నేను మాట్లాడితే స్వామినాయుడు గారికి చేయండి నా రిఫరెన్స్ చెప్పండి అని కొన్ని 100 మందికి ఇచ్చుంటా, మీరు 100 మందికి కూడా ఎవరికి సహాయం కాదు లేదు అనుకుంటే సాయం చేశారు, అది నేనే ప్రత్యక్ష సాక్షిని, ఎవరో అవసరం లేదు. ఆ విషయంలో నిజంగా ఎంతోమంది ప్రాణాలు కాపాడారు సార్. ఇలాంటి ప్రాణాలు కాపాడినప్పుడు మళ్ళీ వాళ్ళు మీ కృతజ్ఞతగా ఫోన్ చేయటం ఏదో థ్యాంక్స్ చెప్పినప్పుడు మీ ఆనందం ఎలా ఉంటుందండి? అది చాలా బాగుంటుందండి. అంటే పాపం మన అన్ఫార్చునేట్లీ ఇవన్నీ కూడా ఎవరైతే లబ్ధి పొందారో అందరూ చిరంజీవి గారిని కలవలేరండి. అన్నీ చిరంజీవి గారు తెలిస్తే ఇంకా బాగుంటుందండి. ఎందుకంటే ఆయన అంత డబ్బు మేము తెలియజేస్తామండి. అంటే లబ్ధి పొందిన వ్యక్తి డైరెక్ట్గా చెప్పగలిగినప్పుడు ఆనందం వేరండి. మేము రిపోర్ట్ ఇస్తాం, అది ఓకే. అది కాకుండా డైరెక్ట్గా ఎవరైతే లబ్ధి పొందారో ఒక డాక్టర్ వచ్చి, ఒక ప్రముఖ డాక్టర్ వచ్చి చిరంజీవి గారు కాలమే పడిపోయాడండి. ఆ టైంలో ఆయన అయ్యప్ప మాలలో ఉన్నారు, సాక్షాంగ నమస్కారం చేశారన్నమాట. ఆయన ఊహించలేదండి, జనరల్గా సడన్గా వచ్చి పడిపోయారన్నమాట. ఏంటంటే మా తల్లి ప్రాణం మీ బ్లడ్ బ్యాంక్ వల్ల రక్షించారండి అని. అంటే అది మాట, ఆయన ఒక డాక్టర్ ఉండి ఆయన రక్షించుకోలేని పరిస్థితుల్లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ రక్షించిందంటే అటువంటి సంఘటనలు ఎన్నో ఉంటాయి. అది ప్రత్యక్షంగా జరిగితే ఎవరికైనా సరే ఇంకా బాగా చేయడానికి ఇంకా ముందుకెళ్ళడానికి బాగుంటుందండి. అది కాక ఇప్పుడున్న పరిస్థితులు, గత 2 ఏళ్లుగా మనం ఎదుర్కొన్న పరిస్థితులు సామాన్యమైనవి కాదు, చాలా ఘోరమైన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీ వైపు నుంచి ఎంతోమందికి సాయం చేశారని తెలిసింది, నిజమేనా సార్? అది అసలు అది చిరంజీవి గారు తెలియాలా కానండి, చిరంజీవి గారికి అడిగిన వాళ్ళకి అందరికీ కాదనకుండా, ఎలా అంటే నా విషయం తీసుకుంటే తెలుగు రాష్ట్రాల్లో కరోనా వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చావుబతుకు మధ్యలో ఉన్నారని నాకు తెలియగానే వెంటనే చిరంజీవి గారు చెప్పడం, వెంటనే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే సార్, ఎక్కడో కాకినాడలో ఒక హాస్పిటల్లో ఒక పెదపూడి అని ఈస్ట్ గోదావరిలో ఒక ఊరిలో అభిమాని అక్కడ జాయిన్ అయితే ఆ డాక్టర్తో 10 రోజులు మాట్లాడారండి, వారం 10 రోజులు. ఎంత బిజీ షెడ్యూల్లో ఒక కాకినాడ డాక్టర్తో మాట్లాడటం, ఈ పేషెంట్ భార్య పిల్లలతో మాట్లాడటం, మెరుగైన వైద్యం అందించమని చెప్పడం, వారికి కావాల్సినవి ఏర్పాటు చేయటం, ఇంకా కొంచెం అనుకోకుండా పేదవారైతే వారికి బిల్లు హాస్పిటల్ బిల్లు ఆయనే కట్టారు. ఎన్ని హాస్పిటల్ బిల్లుకి ఈ కరోనా సమయంలో ఎంతమంది కట్టారు. అనుకోకుండా దురదృష్టం చేస్తే ఎవరైతే చనిపోయారో కరోనా వల్ల వారందరికీ వాళ్ళ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు చేయటం, మళ్ళీ ఆ డబ్బు దొరికిన అవ్వకూడదని ఎవరైతే అతని మీద మన అభిమాని మీద ఎవరైతే ఆధారపడి ఉన్నారో కుటుంబం, ఆ కుటుంబీకుల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ప్రతి ఇంటికి డబ్బు పంపించి ఫిక్స్డ్ డిపాజిట్ చేయటం ఇవన్నీ అది గ్రేట్ అండి ఆయనలో. అంటే ఆయన మేము చాలాసార్లు అంటూ ఉంటామండి నడిచే దైవం అని, రియల్ గాడ్గా మనం చెప్పొచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ సహాయాలు చేయబట్టే గాడ్ కాదు సార్, మీరు ఆయన శరీరాన్ని ఎప్పుడన్నా మీరు పరిశీలించి చూస్తే, ఆయన బాడీని పరిశీలిస్తే, ఆయన ఐస్ని పరిశీలిస్తే, కళ్ళు గురించి అనేక రచయితలు చెప్తూ ఉంటారు చాలా గొప్ప కళ్ళు అని, అంత కళ్ళు వరకే చెప్తూ ఉంటారు. అదే ఈ చెవులండి, చెవులు చాలా పవర్ఫుల్ ఇయర్స్ అండి, చాలా సౌండ్ ప్రూఫ్ ఇయర్స్ అన్నమాట. మనం ఇక్కడ ఈ రూమ్లో ఉన్నాం కదండి, బయట ఎవరు మాట్లాడుకున్నా ఏం మాట్లాడుకుని చెప్పగలుగుతారు ఆయన అన్నింటికంటే వ్యక్తి. ఇంకో గొప్ప విషయం అంటే నేను చాలాసార్లు పరిశీలించాను, బ్యాకింగ్ కూడా ఏం జరుగుతుందో చెప్పగలుగుతారండి. చాలా గొప్ప వ్యక్తి అంటే అది పవర్ సార్, అంటే రేర్ పీపుల్ మాట అండి. ఆ సమయం, ఆ పుట్టిన సమయం కానీ ఇయర్ కానీ ఆ డే కానీ చాలా గొప్పదన్నమాట అండి. ప్రపంచం మొత్తం మీద అరుదైన మంది ఉన్నారండి. అటువంటి వ్యక్తుల్లో మన తెలుగు ప్రజల్లో చిరంజీవి గారు ఒకరు ఉన్నారు. అంటే మీరు ఒక అభిమానిగా చెప్తుంటే నిజంగా నిజంగా ఇదంతా నిజమేమో అన్నంత భ్రమలో నాకు అనిపిస్తుంది. అంటే మీరు దగ్గరగా నుంచి చూస్తారు కాబట్టి మీరు ఇవన్నీ చెప్పొచ్చు. నిజంగా కొన్ని నమ్మలేకపోతున్నాయి అంత గట్టిగా ఉన్నాయి మీరు చెప్తుంటే. సార్ అది చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టారు సార్. మీ బ్లడ్ బ్యాంక్కి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు వచ్చారు, పక్కన మీరు కూడా ఉన్నారు, మేము కూడా ఉన్నాం అప్పుడు జర్నలిస్ట్ లేక పనిచేస్తా. ఆ రోజు ఆయన ఎమోషనల్ అయ్యారు సార్ చాలా. దానికి సంబంధించి ఇప్పుడు అప్పుడు యూట్యూబ్లు లేవు కాబట్టి దానికి సంబంధించి ఆ రోజు జరిగిన పరిస్థితి గురించి ఒక నిమిషం చెప్తారా? అంటే ఆయన యాక్చువల్ అపాయింట్మెంట్ నాకు తెలిసి అబ్దుల్ కలాం గారిది నాకు తెలిసి 40 minutes అండి, కానీ మీ దగ్గర ఆ రోజు చాలాసేపు ఉన్నారు ఆయన. అయితే చాలామంది హైదరాబాద్లో ప్రముఖ డాక్టర్స్ ఉంటాం, చాలా స్వచ్ఛంద సేవా సంస్థలు ఉంటాం. ఏదో ఈ చిరంజీవి గారి గురించి బాగా తెలియటం, ఆయనకి ఆయన నెంబర్ ఆఫ్ టైమ్స్ హైదరాబాద్ రావడం తెలియటం, ఆయనే ఎప్పుడైనా కలవాలనుకోవటం, తర్వాత ఆయన రాష్ట్రపతి అవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. జరుగుతూ ఉన్నప్పుడు ఒకసారి ఈ మన బ్లడ్ బ్యాంక్ పెట్టి ఈ కాంపోనెంట్స్గా, అంటే ఈ దేశంలోనే అత్యున్నతమైన ప్రమాణం కల బ్లడ్ బ్యాంక్, అంటే హై క్వాలిటీగా అత్యాధునికమైన పరికరాలు, చాలా కాస్ట్లీ ఎక్విప్మెంటు, చాలా అంటే చాలా క్వాలిటీ మాట అండి. అంటే మార్కెట్లో 1000 రూపాయలకి ఖర్చు అయ్యేది మా దగ్గర 5000 రూపాయలు ఖర్చు అవుతుందండి. అంత కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చి, అంటే మనం సహాయం చేయకపోయినా పర్వాలేదు, మనం సహాయం చేస్తే రక్షింపబడాలి, మన వల్ల వాళ్ళకి శిక్ష జరగకూడదు, అంటే అంటు రోగాలు రాకూడదు, మంచి బ్లడ్ ఇవ్వాలి, క్వాలిటీ బ్లడ్ ఇవ్వాలి అని మంచి ప్రమాణాలు పాటించి నీట్గా తయారు చేస్తున్న సమయంలో చిరంజీవి గారికి రాష్ట్రపతి వారి అపాయింట్మెంట్ దొరకటం, వారు ఇక్కడ రావటం, రాష్ట్రపతి లాంటి వారు వచ్చినప్పుడు చిరంజీవి గారి గురించి చాలా పరిపూర్ణంగా తెలుసుకుంటారండి. అంచేత ఆయన గతంలో చేసిన ఈ ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు సంభవించిన ఇండస్ట్రీలో ఫస్ట్ స్పందించేది చిరంజీవి గారు అన్నమాట అండి. అలాగా ఏమేమి చేశారు ఇవన్నీ క్రోడీకరించుకొని ఈ బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా సహాయపడుతుంది ప్రజలకి, పేద ప్రజలకి, ముఖ్యంగా ఊర్లో యాక్సిడెంట్ అవుతుందండి, ఎక్కడో కరీంనగర్లో యాక్సిడెంట్ అయింది, హైదరాబాద్ రావాలి, గబగబా వచ్చేస్తారండి, వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉండవు, మనుషులు ఉండరు, ఇక డబ్బులు కావాలి, రక్తం కావాలి, మనుషులు కావాలి, చాలా కావాలన్నమాట. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ వస్తే డబ్బులు అవసరం లేదు, మనుషులు అవసరం లేదు, మనం ఫ్రీగా మంచి బ్లడ్ ఇవ్వగలుగుతాం. అదేవిధంగా హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు వస్తుందో తెలియదు, ఆపరేషన్ జరగాలంటే 6 బ్లడ్ ఇవ్వాలండి, 6 మనుషులు ఈ మహానగరంలో దొరకాలంటే దొరకదు, అది దానికి కావాల్సిన 6 చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయటం, ఇవన్నీ చాలా క్షుణ్ణంగా తెలుసుకుని ఆయన చాలా ఆశ్చర్యానికి గురి. వీటన్నిటిని కూడా ఎలా ఎక్సైజ్ చేస్తారండి? ఇదంతా మన దగ్గర నెట్వర్క్ ఉందండి, మన దగ్గర నెట్వర్క్ ప్రకారంగా చేస్తూ ఉంటాం ఆయన. అందుకే ఆయన రాష్ట్రపతి గారి లోపలికి వచ్చి మన డోనర్స్ని కలిసినప్పుడు ఒక మాట అన్నారన్నమాట. అంటే నేను కూడా అప్పుడు అందరికంటే ఎక్కువ సార్లు బ్లడ్ ఇచ్చిన డోనర్గా ఉన్నాను, మీరే నిజమైన దేవుళ్ళు అని రాష్ట్రపతి స్వయంగా అంటాం మామూలు విషయం కాదన్నమాట అండి. అదేవిధంగా ఆయన స్టేజ్ మీద చిరంజీవి గారు పొగిడిన విషయం, ఆయన చేసిన సేవ గురించి ఆయన మాట్లాడింది మనం ఎప్పటికీ మర్చిపోవాలన్నమాట అండి. అది ఈ సందర్భంగా వీలుంటే ఆ వీడియోని మీరు ఇస్తాం, దీంట్లో జతపరిచి రాష్ట్రపతి గారి మాటలో ప్లాన్ చేయండి సార్. ఎవరైనా జీవితం మొత్తంలో 3 సార్లు 4 సార్లు బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది, కానీ చిరంజీవి అభిమానులు చిరంజీవి పుట్టినరోజుకనో లేకపోతే చిరంజీవి గారి పెళ్లి రోజుకనో ఇంకో రోజునో ఒక మంచి రోజు చూసుకొని కొన్ని 50 సార్లు 60 సార్లు 70 సార్లు బ్లడ్ ఇచ్చిన మనుషులు నాకు తెలుసు. ఎందుకంటే మీరు వాళ్ళందరికీ ఆయన పుట్టినరోజున శిల్పకళా వేదికలో షీల్డ్ ప్రదానం చేస్తారు, ఒక రామ్ చరణ్ గారితోనో ఇంకో హీరోతోనో ఎవరితో మీ మెగా ఫ్యామిలీలోని హీరోలతోని. అలాగే ఎక్కువగా హైయెస్ట్ బ్లడ్ ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్? దగ్గరగా ఒక 9000 పైన మందే ఉంటారండి, 9000 అబోవ్ పైన ఉంటారండి. వీళ్ళంతా కూడా 100 అబోవ్ టైమ్స్ ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారన్నమాట అండి. ఎందుకంటే 100 సార్లు పైన ఇస్తే వాళ్ళకి ఏం అవ్వదండి, అంటే ఎవరు 3 monthsకి బ్లడ్ డొనేట్ చేయొచ్చండి. అది మామూలుగా పూర్వకాలంలో జరిగేది, ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారంగా ఇప్పుడు ప్లేట్లెట్స్ ఎక్కువగా ఉపయోగిస్తున్నారండి. ప్లేట్లెట్స్ every 15 daysకి ఇవ్వచ్చు, దాని గురించి ఈ యాడింగ్ every 15 daysకి ఇవ్వడం వల్ల నెంబర్ ఆఫ్ టైమ్స్ దానికి కూడా పెరుగుతుందన్నమాట అండి. మామూలుగా అయితే పాత రోజుల్లో ఎవరీ 3 మంత్స్కి ఇచ్చేవారు ఓల్డ్ బ్లడ్ అంటారు దాన్ని. ఇప్పుడైతే ప్లేట్లెట్స్ కోసం 15 రోజులు ఒకసారి ఇవ్వచ్చు, ఏం కాదండి. అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నాను సార్, నా నాలెడ్జ్ కోసం. ఇప్పుడు ఎంత బ్లడ్ మీ దగ్గర రెడీగా ఉంటుందండి? మన దగ్గర 4000 మంది బ్లడ్ డొనేట్ చేసిన బ్లడ్ స్టోరేజ్ చేయడం కోసం చాలా ఖర్చు పెట్టి చిరంజీవి గారు రెడీ చేసి పెట్టడం జరిగిందండి. దాన్ని 2 విభాగాలుగా పెడతామండి. 2000 పీపుల్ టెస్టెడ్ బ్లడ్, 2000 పీపుల్ అన్స్క్రీన్ బ్లడ్ అని పెడతాం. ఎప్పుడు కూడా మన దగ్గర 200 యూనిట్లు ఎవ్రీడే అవైలబుల్గా ఉంటుందండి. ఎవ్రీడే అవైలబుల్గా ఉంటుంది. సాధారణంగా కాదు లేదు అని మన దగ్గర నుంచి రాదండి. ఈ కరోనా పాండమిక్ సమయం తప్ప ఇంత 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 టైట్గా ఎప్పుడు జరగలేదు. ఎప్పుడు కూడా మన దగ్గర నో అని చెప్పండి. కానీ బ్లడ్ ఫ్రీగా ఎలా ఇస్తారు సార్? మీకు ఎంత ఖర్చు అవుతుంది ఒక బ్లడ్ యూనిట్? మీరు ప్రతి మనిషి ఏమనుకుంటారంటే చిరంజీవి గారు చెప్పారు బ్లడ్ ఇమ్మని, నేను బ్లడ్ ఇచ్చేసాను. నేను బ్లడ్ ఇచ్చేసానంటే నా ఎకరం భూమి లేదా నేను ఏదో పెద్ద అమౌంట్ ఇచ్చేసానని ఫీల్ అయిపోతూ ఉంటారు చాలామంది. అంటే 2 రకాల మనుషులు ఉంటారు దీంట్లో. నేను సేవ చేశానని ఆనందం పొందేవాళ్ళు, కొంతమంది నేను చాలా చేసేసానని ఆనందం పొందేవాళ్ళు ఉంటారు. వాటిని వారికి తెలియాలని ఈ విషయం చెప్తామన్నమాట. మనం ఇచ్చిన బ్లడ్ని రక్త శుద్ధీకరణ చేయాలంటే, రక్త శుద్ధీకరణ అంటే మనం ఇచ్చిన బ్లడ్లో ఎయిడ్స్ లేదు, జాండీస్ లేదు, మలేరియా లేదు, విడిఆర్ఆర్ లేదు, ఇలాగ అనేక రకమైన వ్యాధులు ఉన్నాయండి. ఇవన్నీ లేవని రక్త శుద్ధీకరణ పరీక్షలు చేయడానికి చిరంజీవి గారికి అయ్యే ఖర్చు 3000 రూపాయలండి. ఒక్క మనిషికి, 10 మందికి అయ్యే ఖర్చు. అది ఇంత డబ్బు ఖర్చు పెట్టి చేస్తున్నారంటే దాన్ని మీరు మన గాంధీ హాస్పిటల్లో కానీ, మన ఉస్మానియా హాస్పిటల్ కానీ, ఎనీ గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ మీరు వైట్ రేషన్ కార్డు ఉన్నా, లేకపోతే మీలాంటి వారు కానీ, లేకపోతే డాక్టర్స్ కానీ ఇతను పూరని ఒక సర్టిఫికేట్ ఇచ్చినా సరే అందరికీ ఫ్రీగా ఇచ్చేస్తాం. బా చాలా గొప్ప విషయం సార్, నిజంగానే తమాషం కాదు. బయట నుంచి చూడటం ఒకలా ఉంటుంది, ఇక్కడికి వచ్చి మీరు చెప్తుంటే నిజంగా వండర్గా ఉంది సార్. ఒకటి ఇంత జరుగుతుంటుంది, ఇదంత పాజిటివ్ ఎత్తు అంతా వైపు అండి. దేవుడికి కూడా ఒక 10 మంది, 100లో 10 మంది ఏదో ఒక రకంగా అపనిందలు వేస్తూనే ఉంటారు. మీకు అలాంటి అపనిందలు ఎదురైనప్పుడు, మీ దాని మీద కూడా ఇలాంటివి వచ్చినప్పుడు మీ స్పందన ఎలా ఉంటుంది? అదే మీరు చెప్పినట్టుగానే మామూలుగా మనలాంటి మానవులు పరిపూర్ణులు కాదండి, అది సహజమాట. ఆ 10%, 20%, 25% ఆపోజిట్ ఉండటం అనేది సాటిస్ఫాక్షన్, దాన్ని ఏమంటారంటే సాటిస్ఫాక్షన్ చేయలేమంటారు. అందరినీ సాటిస్ఫై చేయలేమంటారు. అందరినీ సాటిస్ఫైగా చేయగల ఏకైక వ్యక్తి భగవంతుడు మాత్రమే. మనం అందరినీ చేసేస్తే మనం భగవంతులు అయిపోతాం, చేయలేమంటే అతనికి స్టెప్ బై స్టెప్ నెంబర్ ఆఫ్ కోరికలు ఉంటాయన్నమాటండి. ఆ కోరికలు ముందు కోరిక అడుగుతాడు, అది ఓకే అయితే రెండో కోరిక, మూడో కోరిక, దాని అన్నీ మనం చేయలేమట. అన్నీ కొంతమందికి చేసిన అందరికీ చేయలేమండి. మళ్ళీ ఇదొక ప్రాబ్లం కాదండి. మాకున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే కోట్లాది మంది, లక్షలాది మంది చిరంజీవి గారి అభిమానులు అవటం వల్ల ఎంత యూజ్ మనుషులకి మనం సాటిస్ఫై చేయలేకపోతున్నాం అన్నమాట అండి. కరెక్టే. కానీ ఇప్పుడు చాలామంది నిజంగానే ఒక్కొక్కసారి ఇక్కడ జాతరలాగా క్యూ ఉంటుంది ఏంటా అని అనుకునేవాడిని నేను వెళ్తా ఉన్నప్పుడు. అలా వెళ్తున్నప్పుడు ఇలా చిరంజీవి గారి ఫోటోషూట్, అభిమానుల కోసం ఫోటోషూట్ అని ఉంటుంది. ఎంతమంది కానీ ఇవ్వగలరు ఫోటోషూట్? అది కూడా చాలా గొప్ప విశేషం అండి. నేను తర్వాత చిరంజీవి గారితో పాటు మన యంగ్ హీరోస్ అందరినీ చూస్తూ ఉంటాం కదండి. వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు, 100 మంది అయిపోయిన తర్వాత వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు, 200 మంది అయిన తర్వాత వద్దు ఇక్కడితో ఆపేయండి అని ఏ విధంగా చెప్తున్నారు. చిరంజీవి గారు అలా కాదండి. అంటే తర్వాత తెలిసింది సార్, నాకు మొదట్లో తెలియలేదు. ఫోటోయే కదా అనుకుంటాం మనం. 500 ఫోటోలు, 600 ఫోటోలు, 700, 1000 ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయన్నమాట. మీరు కానీ నేను కానీ 10 మందికి ఫోటోలు ఇచ్చిన తర్వాత మీ స్పందన ఏంటో చూడండి. అప్పుడప్పుడు చిరంజీవి గారు ఊళ్ళో లేనప్పుడు కానీ చాలాసార్లు ఆఖరికాల్లో ఇక్కడ వెయిట్ చేసి కనీసం మేము హైదరాబాద్ వచ్చినట్టు సాక్ష్యం కోసం మీతో ఫోటో దిగుతామంటారండి. బ్లడ్ బ్యాంకు రావాలి, బిల్డింగ్ రావాలి, బ్లడ్ బ్యాంకు ఆఫీసర్ దాంట్లో ఉండాలనే ఉద్దేశంతో అప్పుడు 10 మంది తిరిగిన తర్వాత మనకు చిరాగ్గా ఉంటుంది అన్నమాట అండి. అంటే డిఫరెంట్ మనుషులు వస్తూ ఉంటారు సార్. వారికి కొంతమంది పేదవారు వస్తారు, వారు మనం కలిసినప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. లేదా డిఫరెంట్ హ్యాబిట్స్ ఉంటాయి, 10 మందికి హ్యాబిట్స్ ఉంటాయి. ఆ హ్యాబిట్స్ మన పక్కకు రాగానే కొద్ది స్మెల్ రావచ్చు, రకరకాలుగా రావచ్చు, అనేక విధాలు. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, కోవిడ్ వచ్చినప్పుడు ముట్టుకోకూడదు అంటారు. మన రీసెంట్గా కోవిడ్లో ఒక ఫోటో సెషన్ జరిగిందండి. జరిగినప్పుడు కూడా ఆయన అసలు ఏమీ భయపడలేదండి. ఆయన అందరికీ కూడా అందరినీ ఆనందింపజేసి పరిచయం అనమాట. ఆయన అన్ని వందల మందిని వాళ్ళు షేక్ హ్యాండ్ ఇస్తే షేక్ హ్యాండ్, కావులించుకుంటే కావులించుకోవటం చేయటం అనేది ఈ వ్యక్తి ఎవరైనా ఆయనకు అనవసరం అండి. ప్రేమిస్తున్నాడు, అతను నన్ను ప్రేమిస్తున్నాడు, అతను శుభ్రంగా ఉన్నాడా అశుభ్రంగా ఉన్నాడా కూడా ఆలోచించరు. చాలా గొప్ప విషయం, మనం చేయలేము సార్, ఎవరూ చేయలేరు. ఆ ఓపిక ఆ భగవంతుడు ఇచ్చాడని చెప్పాలని, అంత ఓపిక. కానీ ఒక చిన్న విషయం అండి, నిజంగా ఇప్పుడు మీరు చెప్తుంటే నిజంగా ముఖ్యమంత్రి అవ్వాల్సిన వ్యక్తి ఏమో మిస్ అయ్యారేమో అనిపిస్తుంది. కానీ ఒక పాయింట్ ఉంది నా దగ్గర, మీరు చెప్పిన లెక్కల ప్రకారమే 2 కోట్ల మంది దాదాపు అభిమానులు ఉంటే 2 కోట్ల ఓట్లు నిజంగా పడిపోతే చిరంజీవి గారు సీఎం అయ్యేవారేమో. కానీ అప్పటికే మీ అభిమానుల్లో కూడా చాలామంది అనేక రాజకీయ పార్టీలు ఉండుంటారు కదా సార్. అలాగా ఈ అభిమానమే పార్టీ అభిమానమే ప్రాంతీయ అభిమానమే ఊరభిమానమే, ఇలాంటి అభిమానాలు డివైడ్ అయిపోయి దానివల్ల ఆయనకు ఓట్లు పడక అలా ఇబ్బంది పడ్డారంటారా? అంటే దీన్ని ఏమంటారంటే అండి, పోల్ మేనేజ్మెంట్ అంటారన్నమాట. పోల్ మేనేజ్మెంట్ చేసుకోవడంలో మనం కొద్దిగా విఫలమని చెప్పొచ్చు అన్నమాట. ఎట్లా జరిగిందంటే ఈ కుళ్ళు రాజకీయాల్లో మన దగ్గరికి కోవట్లుగా వచ్చిన వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు ఉంటాం, లేకపోతే మన దగ్గర ఉన్నవాళ్లే బయట పార్టీలతో సంబంధాలు ఏర్పరచుకోవడం, దాంతో అభిమానుల్ని పార్టీకి ఎక్కువ దూరం ఏర్పాటు చేశారన్నమాట. అది నేను బాగా పరిశీలించాను, ఎప్పుడు ఎవరికి చెప్పలేదు కానండి, నేను అది బాగా పరిశీలించాను. అభిమానుల్ని దగ్గర చేర్చుకున్న తక్కువ అండి చాలా చోట్ల. అంటే 100% అభిమానుల ఇన్వాల్వ్మెంట్ లేదండి రాజకీయ పార్టీ వచ్చేటప్పుడు. సినిమా పరంగా ఉండింది కానీ రాజకీయంగా లేదు, సినిమా పరంగా రాజకీయంగా లేదు. అది వస్తున్నప్పటికి కూడా ఈ రాజకీయేతర శక్తులు అడ్డగించి మనకి చాలామంది అభిమానులు మీలాగా మీ అంత దగ్గరగా ఆయన్ని చూడాలనుకోవటం అలాంటి స్వార్థం కూడా ఉంటుందండి. వాళ్ళందరూ కొంత చిరంజీవి గారికి దగ్గర అయ్యే పరిస్థితి వచ్చినప్పుడు మీ మీద ఆయనకి ఏదైనా చెప్పటాలు, మీ మీద మిమ్మల్ని సైడ్ చేయాలనే ఉద్దేశాలు ఉంటాలు నాకు కొంత తెలుసు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మీరు వాళ్ళందరినీ కూడా దాటుకొని మళ్ళీ ఇలా స్థిరంగా నిలబడటానికి గల కారణం ఏంటండి? ఇక్కడ మెగా కుటుంబం అనేది చాలా పెద్ద కుటుంబం సార్. మన కాంపౌండ్లోనే దగ్గరగా 9 మంది హీరోస్ ఉంటాం. మెగా బ్రదర్స్, అల్లు అరవింద్ గారు, అష్టదిగ్ధాలాగా పెద్ద పెద్ద వారంతా ఉన్నారు. వీరందరినీ ఆనందపరచాలి, వీళ్ళందరికీ సమాధానం చెప్పాలి. వీరందరి టీమ్స్ డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయండి. చిరంజీవి గారి టీం వేరు, అరవింద్ గారి టీం వేరు, నాగబాబు గారి టీం వేరు, పవన్ కళ్యాణ్ గారి టీం వేరు, రామ్ చరణ్ గారి టీం వేరు, ఇలా ఎవరికాల టీమ్స్ ఉంటాం. ఎవరు అసంతృప్తి చెందిన, ఎవరికి ఏమంటారు అసూయ కలిగిన, మన మీద అసూయ కలిగిన, లేకపోతే ఈ పొజిషన్లో నేను వెళ్తే ఇంకా బాగుంటుందేమో, అతనే అంత అనుభవించేస్తున్నాడు, బయట చూసే వాళ్ళకి అలా ఉంటుంది కదండి, చాలా ఆనందంగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాగ ఆలోచించి రకరకాలుగా జరుగుంటాయండి, జరిగినాయి కూడా. ఒక 10% జరిగినాయి. ఒక 10% తప్పులున్న ఒక 30% తప్పుల్లాగా భూతత్వంలో చూపించడం. తప్పులంటే తెలిసి సాధారణంగా నేను తప్పు చేయనండి. అంటే నేను చాలా వ్యక్తిగతంగా మంచి వాల్యూస్ ఉన్న వ్యక్తిని సార్. చిరంజీవి గారు జెండా ఎప్పుడు రెపరెపలాడాలి, అంటే చిరంజీవి గారి పేరు ఎప్పుడు చాలా బాగుండాలి, చిరంజీవి గారి స్థాయి ఏం తగ్గకూడదు, చిరంజీవి గారిని ఎవరు తిట్టకూడదు, చిరంజీవి గారు సేవాకర్మ ఎక్కడ ఆకూడదు, చాలా అన్నీ మనసులో పెట్టుకుని నేను ప్రవర్తిస్తూ ఉంటామాట అండి. నాకు వ్యక్తిగతంగా ఏముండదండి, వ్యక్తిగతంగా అతన్ని ఇబ్బంది పెట్టాలి, ఇతను ఇబ్బంది పెట్టాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఇంత మహాప్రపంచంలో మహాజనంలో మనమేమో సేవ మార్గంలో ఉన్నామండి. మీరు ఇందాక చెప్పినట్టుగా 150 సార్లు వచ్చిన బ్లడ్ ఇచ్చిన వ్యక్తి చిరంజీవిని కలవలేకపోతూ ఉంటాడు. ఒకసారి 2 సార్లు ఇచ్చిన వాళ్ళు కలుస్తూ ఉంటారు. అటువంటి సమయాల్లో మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అన్నమాట. అటువంటికి మనం అబ్జెక్షన్ చేస్తాం. ఇంకా క్యూ ఉందండి, ఇంకా చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అని చెప్పినప్పుడు అతను నొచ్చుకోవచ్చు అన్నమాట. అటువంటివి వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు. అది అటువంటి సంఘటనలు ఎన్నని చిరంజీవి గారికి చెప్పగలుగుతాం. చిరంజీవి గారికి ఉన్న బిజీ షెడ్యూల్లో అన్నీ మనం వివరించలేమండి. తాత్కాలికంగా ఆయన కలిసి ఎవరేం చెప్పారో నిజమే అనుకోవడం. ఇంకో బ్యాడ్ ఏంటంటే సార్, చిరంజీవి గారికి సమయం అనుకూలంగా లేకపోవటం వల్ల కంప్లైంట్ వస్తుంది ఆయనకి. ఆయన దాన్ని ఏమంటారు, దాన్ని నిజమా కాదని తెలుసుకోవడానికి సమయం ఉండదు. స్పందించి ఇమిడియట్‌గా మనకి యాక్షన్ జరగడం గాని మన మీద కోపపడడం గాని జరుగుతూ ఉంటదన్నమాట. కానీ ఎవరు కంప్లైంట్ చేశారు ఏ విధంగా చేశారు మనకు తెలియదండి. తెలిస్తే మనం ఎవరిని ఇచ్చుకోవడానికి ఉంటదండి. నాకు ఎక్కువ ఆ ఇబ్బందులు జరిగినాయి. నాకు ఎవరిని ఇచ్చుకోవడానికి లేదండి. ఒక టైంలో ఇక స్వామినాయుడు చిరంజీవి గారికి కట్ అయిపోయాడు, చిరంజీవి గారు స్వామినాయుడు గారిని దూరం పెట్టేశారు అనే మాటలు కూడా వినిపించాయి. అంటే అలా ఎప్పుడు జరగలేదండి. ఎవరిని అంటే అనుకోవచ్చు కానీ సాధారణంగా నాకైతే అలా అనిపించలేదు. అంటే నేను బాగా పనిని నమ్ముకున్నవాడిని సార్. బాగా హార్డ్ వర్క్ చేస్తాను, నిద్రపోవడం చాలా ఇంకెప్పుడు 24 గంటలు చిరంజీవి గారు దాంట్లోనే ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, ఎటువంటి కొత్తదనం తీసుకురావాలి, అభిమానులకు సంక్షేమం ఎలా చేయాలి, చిరంజీవి గారు వెనకాల ఏం జరగాలి, చాలా విషయాలండి. అన్నీ చెప్తే మీకు అతిగా ఉండొచ్చు. చాలా విషయాలు ఇంకా 24 గంటలు రన్ అవుతూనే ఉంటుందన్నమాట. అంటే ఒక విషయంలో చెప్పాలంటే పూర్తిగా నేను ఈ చిరంజీవి గారి కుటుంబానికి అంకితం అయిపోవటం, దాని మీద నేను ఎప్పుడు కూడా బెదిరిపోలేదండి, అదిరిపోలేదు, బాధపడలేదు. ఇటువంటి మీరు చెప్పిన లాంటివి ఏమైనా వినిపించినా ఏముంది, మనకి మన అవసరం ఉంటే సార్ ఉంచుకుంటారు, మన అవసరం లేకపోతే పంపిస్తారు. మనం ఇక్కడ ఉండి మనం అనుకున్నవి చాలా సాధించలేకపోయాం, బయటికి వెళ్తే ఇంకా బాగా సాధించవచ్చు, నాకు ఫ్రీడమ్ వస్తుంది, ఇక్కడైతే నాకు కట్టేసినట్టు ఉంటుంది, నాకు లైసెన్స్ లేదు ఇక్కడ, లోపల ఇంకా బయట ఉంటే ఇంకా బాగా చేసేవాడిని, నేను ఇంకా బాగా చేయొచ్చు మేడం అన్నీ. అంటే ఇంకా బాగా చేయొచ్చు మీన్స్ ఎవరన్నా చిరంజీవి గారిని ఎవరన్నారు అనుకోండి, వెళ్ళి బయట ఉంటే నాలాంటి వ్యక్తి బయట ఉంటే అతను ఆ రోజు అవుట్ అయిపోతాడు అనమాట అండి. అది ఊరుకునేది లేదు. ఇక్కడ ఉంటే మనం అన్నీ చేయలేమండి. అతను దండించలేం, అతను నోరు మోయించలేం. చిరంజీవి గారు ఒప్పుకోవాలండి, అసలు ఫుల్ ఎగ్నెస్ట్ ఆయన ఎవరిని ఏమనుకో. నిజంగా కూడా ఒక పెద్ద హీరో వెళ్తున్నప్పుడు లేకపోతే ఒక వేరే హీరోలకి సంబంధించి అభిమానులు ఉండొచ్చు. ఇప్పుడు మీకు తెలుసు, మీరే ఇప్పుడు అన్నారు ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో కానీ ఒక హీరోని పొగిడేలోపు 10 మంది వేరే అభిమానుల హీరోలు వచ్చి తిడుతూ ఉంటారు. అట్లాంటప్పుడు కోపం వచ్చేసి వీడిని ఏదైనా చేసేయాలన్న కోపం రాదండి. సోషల్ మీడియాలో చాలా ఘోరం సార్. అది అసలు మేము దాన్ని పట్టించుకోవట్లేదు యాక్చువల్గా. ఇంకా దాని వైపు వెళ్ళలేదు సార్. నేను చెప్పినవన్నీ కూడా బయటమేమాట. అసలు సోషల్ మీడియా వైపులో వెళ్తే రోజుకి 5-6 మాటలు జరగాల్సిందేనండి. ఎంత ఘోరం మాట, ఎంత ఘోరం నీచంగా మాట్లాడతారంటే వాళ్ళు, చాలా ఘోరం. అతను ఎవరో ఏంటో మనకేం తెలియదు, రకరకాల కామెంట్లు, ఎందుకు లేడీస్ని తీసుకొస్తారు, అసలు అనవసరమైన కామెంట్లు, లాంగ్వేజ్ ఇవన్నీ చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు అండి. చాలా ఘోరంగా ఉంటుంది అన్నమాట. అది చాలా లేట్ తీసుకుంటామన్నమాట మేము. దాన్ని మనం ప్రస్తావించడం కూడా అనవసరం. ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి ఎవరినన్నా కొట్టారా సార్ మీరు అభిమానుల పరంగా అంతకుముందు? అంటే చిరంజీవి గారిని అంటే ఊరుకోలేను సార్. చిరంజీవి గారిని అన్నా, చిరంజీవి గారిని తప్పుగా మాట్లాడినా, చిరంజీవి గారిని తప్పుగా రాసినా, అదేంటి సార్ మీ అభిమానం, వాడి అభిమానం అంటే దీనికి పరిధులు ఉండొచ్చు సార్, పరిధులు ఉండొచ్చు. కొన్ని డైలాగ్స్ వాడకూడని డైలాగ్స్ అంటే చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిగా సార్ ఒకసారి ఆలోచించుకోవాలన్నమాట. ఎవరన్నా డబ్బులు ఇచ్చి రాయించినా, ఎవరు రాయమన్నా, రాసేటప్పుడు కొన్ని పదాలు వాడకుండా ఉంటాయండి. అవి వాడినప్పుడు మనం తట్టుకోలేం సార్, వారికి శిక్ష పడాల్సిందే. పడిన సందర్భాలు చాలా ఉన్నాయండి. అది ఊరుకునేది లేదు సార్ ఎవరిని. అది క్షమించేది లేదు. ఎంత దూరమైనా వెళ్తానండి. అది అదేంటి సార్ మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారు, అన్నింటినీ చూస్తూ ఊరుకోవాలి, వానికంటూ చట్టం న్యాయం అంటూ ఉంటాయి కదా? ఉంటుందండి. దానికి చట్టపరంగా న్యాయపరంగా చేస్తాం ఏం చేసినా. అయితే అది ఘోరం మాట అండి. కొన్ని విషయాలు తలుచుకుంటే ఇప్పుడు అప్రస్తావం కాబట్టి నేను ప్రస్తావించట్లేదు. రగిలిపోతూ ఉంటుంది అన్నీ విన్నప్పుడు మాట. ఎక్కడో చాలా దూరం అండి, బహు దూరంలో ఉంటాయన్నమాట అలా నిందారోపణలు చేసేవన్నీ కూడా. అప్పుడెప్పుడు ల్యాండ్ గ్రాబర్ అని ఒక ఆయన అన్నారు, ఒక పత్రిక రాసింది. ఎంత అన్యాయం సార్ అది. ల్యాండ్ గ్రాబర్ ఏంటి సార్, ఆయనకి అవసరమా, ఆయనకి ఎంత? అవన్నీ క్షమించరాని నేరాలు కదా సార్. అట్లాగా మనం తెలుగులో రాసిన, ఇంగ్లీష్లో రాసిన, చిన్న పత్రిక రాసిన, పెద్ద పత్రిక రాసిన అని తప్పుడు తప్పదు సార్ అది. ఎందుకంటే అది మనం అంటే నేను బేసికల్గా డిసైడ్ అయిపోయాను అనమాట. నేను మొదటి రోజున వచ్చినప్పుడు నేను ఏమని చెప్పానో ఆ విధంగా నా మరణం చిరంజీవి గారితోటే. అంటే చిరంజీవి గారి కోసం చనిపోవాలన్నమాట. ఒక చివరికి అవకాశం రాకపోతే, ఈ లోపల అవకాశం రాకపోతే పొట్టి శ్రీరాములు ఈ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఏ విధంగా చనిపోయాడు, ఆ విధంగా ఎప్పుడోకప్పుడు ఆయన కోసం చనిపోతాం అన్నమాట. ఒక త్యాగం చేయటానికి సిద్ధపడిపోయి ఉన్నవాళ్ళం. దాని మీద నాకు మరణం అనేది ఆశ లేదండి. నాకు అంటే అంత ప్రేమ సార్ ఆయన అంటే మన మీకు కూడా చాలాసార్లు చిరంజీవి గారు కలిసి ఉంటారు. ఆయన దగ్గరగా కలిసినప్పుడు మనకు ఆయన భావాలు తెలుస్తూ ఉంటాయి కదండి. మీకు పవన్ కళ్యాణ్ గారు స్టేజ్ మీద అన్నయ్య ప్రేమిస్తూనే ఉంటాడని చాలా గట్టిగా చెప్తారన్నమాట. అది అది అనుభవించిన వాళ్ళు తెలుస్తూ ఉంటుంది అన్నమాట. చాలా క్షమిస్తారు సార్. కానీ నాకు ఇంకొక విషయం తెలుసండి, చిరంజీవి గారు వేసిన రహదారిలోనే ఈ హీరోలందరూ వచ్చారు సార్. మీరు 8 మందో 9 మందో 10 మందో మీరే చెప్పండి, చిరంజీవి గారే బేస్. ఆయన అలా రహదారి నిర్మిస్తే వీళ్ళందరూ అలా బెంజ్ కార్లో తిరుగుతున్నారు. అలాంటి బెంజ్ కార్లో తిరుగుతున్న మనుషులు ఈ చిరంజీవి గారి మొత్తానికి సంబంధించి అభిమాన గణం అంటూ ఏదన్నా ఉండి ఒక అభిమానానికి హద్దుగా ఒక అభిమానానికి మొత్తం అధిపతిగా మీలాంటి వాళ్ళని పెట్టారు. మీలాంటి వాళ్ళే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కానీ, అలాగే అల్లు అర్జున్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ అందరూ ఒక తాటి మీద ఎందుకు ఉండరు? అంటే ఒక తాటి మీద ఉన్నారండి ఇంచుమించు. మీకు చాలాసార్లు రామ్ చరణ్ కానీ, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారిని తెలియజేశారు. మా భావాల్లో డిఫరెన్స్ ఉండొచ్చు కానీ గమ్యం ఒకటే సార్. అక్కడ పరిస్థితి ప్రభావం వల్ల రహదారులు వేరే ఉంటాయి. చేరాల్సింది చేయాల్సింది ఒకటే. వాళ్ళలో ఉన్నది పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నది ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి, ఈ పేద ప్రజల్ని బతికించాలి. ఎగ్జాక్ట్లీ సార్, నేను అంటున్న ఉద్దేశం ఏంది, ఇప్పుడు మీరు ఇక్కడ చిరంజీవి గారి దగ్గర మీకు దొరికినంత యాక్సెస్ పవన్ కళ్యాణ్ గారి దగ్గర దొరుకుతుందా? మీకు లేదండి, లేదు కదండి. లేదండి. ఎందుకు? మీరు అక్కడి నుంచి మిమ్మల్ని చూసుకుంటా పెరిగిన పవన్ కళ్యాణ్ గారే, మిమ్మల్ని చూసుకుంటూ పెరిగిన రామ్ చరణ్ గారి టీమే, మిమ్మల్ని చూసుకుంటూ పెరిగిన అల్లు అర్జున్ గారి టీమే. మీరంతా చిరంజీవి గారికి వెన్నుదన్నుగా ఉండి ఒక బలంగా ఉండి ఒక చిన్న మొక్క లాంటి ఒక చిన్న సామ్రాజ్యాన్ని ఇంత పెద్ద సామ్రాజ్యం చేసినప్పుడు వాళ్ళందరూ మిమ్మల్ని ఎందుకు రానివ్వరండి? నాకు అది అర్థం కావట్లేదు. అంటే రాణిగిపోవటం అని ఏమీ లేదండి, వాళ్ళంతా హోల్ హార్టెడ్గా ఉంటారు. అయితే మెయిన్ వారి ఉద్దేశం ఏంటంటే చిరంజీవి గారిని దగ్గరికి అందరికీ వెల్కమ్ చెప్పడం వల్ల, అందరినీ దగ్గర తీసుకోవడం వల్ల దగ్గరుండి వెన్నుపోటు పొడిచిన వాళ్ళు, దగ్గరుండి ఇబ్బంది పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి సంఘటనలు రిపీట్ కాకూడదని ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ చాలా దూరం పెడతా ఉంటారు, అందరినీ కూడా దూరం పెడతా ఉంటారు. అంటే నేను చెప్పేది రాజకీయ నాయకుల గురించి. నా విషయం వచ్చేటప్పటికి దేవుడి దేవల్ల ఆ ప్రాబ్లం లేదండి. మనం ఏంటంటే వారు పిలిస్తేనే వెళ్ళి మాట్లాడటం, వారు ఏదైనా పంచి. ఎందుకు సార్, మీది కూడా ఒక బాధ్యతే కదా. చిరంజీవి గారికి సొంత తమ్ముడే, జనసేన అధినేత. ఇప్పుడు మీరు అనుకున్న రాజకీయానికి సంబంధించిన మొత్తం కూడా ఆయన కూడా ఒక మొత్తం చక్రం తిప్పుతున్న వ్యక్తే కదా. ఒక బీజేపీ లాంటి ఒక పార్టీతో పొట్టు పెట్టుకునే ఆయన రాజకీయం చేస్తున్నారు. అలాగే మీరు యజమానిగా ఉండి, మీరు అభిమానిగా ఉండి, మీరు సైన్యాధ్యక్షుడిగా ఉన్న చిరంజీవి గారు కాంగ్రెస్లో ఉన్నారు. ఇద్దరు అన్నదమ్ములే, ఒక ఇంటి వారే, ఒకరు బ్లడ్ వారే. కానీ వీళ్ళల్లోని వీళ్ళకి నిభేదాలు ఉన్నప్పుడు మీలాంటి వాళ్ళని దగ్గరికి తీసుకోవడం కరెక్టేనంటారా? 100% కరెక్టే అండి. అయితే ఇక్కడ అక్కడ ఆయన మేనిఫెస్టో కానీ, ఆయన భావాలు కానీ, వారితో పనిచేసే విధానం కానీ అదొక ట్రాక్ నడుస్తుంది, ఇదొక ట్రాక్ నడుస్తుందండి. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి పనిచేస్తానన్న ఆయన ఆపరండి, ఖచ్చితంగా రమ్మంటే చాలాసార్లు వెల్కమ్ చెప్పారండి. మొన్న ఎలక్షన్లో కూడా నన్ను పోటీ చేయమని అడిగారు. ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి ప్రజారాజ్యంలో పోటీ చేశాం కదా, మన ప్రయాణం ఒకసారి ప్రజారాజ్యంలో వెళ్ళింది, మనం విజయం సాధించలేకపోయాం, మనం రాజకీయాలు పనికిరాం. సోషల్ సర్వీస్లోనే చిరంజీవి గారికి అండగా ఉండి ఆయన వెన్నంటే ఉండాలి. ఇంకా మా గోల్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ సాధించుకోవాలి. చిరంజీవి గారు ఇంకా ఎక్కడో చూడాలి. దాని గురించి మనం సైలెంట్గా ఉంటూ ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు తప్పనిసరిగా వారు పిలుస్తారని మనం వెళ్తాం, మనం ఏం చేయాలో చేసి వస్తూ ఉంటామండి. ఫైనల్గా ఇప్పుడు ఫ్యామిలీ అంతా కూడా జనసేనకు సపోర్ట్ చేస్తున్నట్టేనండి. 100% అండి. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి అందరూ సపోర్ట్ చేస్తూనే ఉంటారండి. ఎటు వచ్చి ఏంటంటే ఆయన ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు, సినిమా పరిశ్రమలో అందరూ కావాల్సిన వ్యక్తులే కదా, మీరు డైరెక్ట్గా వచ్చి చేయొద్దని పదే పదే చెప్పడం వల్ల వీళ్ళంతా దూరంగా ఉండి చేయడం జరుగుతుంది. కానీ రాబోయే కాలంలో అందరూ కలిసి చేస్తే బాగుంటుందని, ఆ రోజులు వస్తాయని నేను కూడా ఆశిస్తున్నానండి. కానీ నాకు ఇక్కడ ఒక క్వశ్చన్ అండి, ఇప్పుడు ఎంతోమందికి సాయం చేసి ప్రతి ఒక్క విషయంలో కూడా దగ్గరుండి చిరంజీవి గారు అందరినీ అభిమానంగా తీసుకుంటూ ఒక మంచికి చెడుకి ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తి ఒక పిలుపిచ్చి మేమందరం ఒక్కటే, మా అందరిది ఒకటే పార్టీ, మేమందరి గమ్యం ఒకటే అని ఒక మాట చెప్పి మీ అభిమానులందరినీ ఏకతాటిపై తీసుకురావచ్చు కదా సార్? అది జరగాలండి. ఆల్రెడీ ఒకసారి ప్రయత్నం జరిగింది జనసేన పార్టీలో, మళ్ళీ ఎలక్షన్ దగ్గరలో మళ్ళీ ఒకసారి జరుగుతుంది ఖచ్చితంగా అండి. ఏం జరిగినా సార్ ఈ రాజకీయంలో చాలా తల పండిపోయిన వాళ్ళు నిష్ణాతులు ఉన్నారు రాజకీయంలో. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్నాం మా ప్రభుత్వాలు, తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ విధంగా పరిపాలిస్తున్నాయి, ఏ విధంగా వారు వ్యక్తిగతంగా ధనం కూడగొట్టుకుంటున్నారు. ఈ ధనం అంతా ఎలక్షన్ సమయంలో ఖర్చు పెడుతూ ఉంటారండి. అలాగే మనం చేయలేమటండి, మన పార్టీలు మనం ధనం గుమ్మరించలేం. అలాగా పోల్ మేనేజ్మెంట్ దగ్గర ఓట్లు కొనుక్కునే విధానం కానీ, యూత్ను కొనే విధానం కానీ, బెదిరించే విధానం కానీ ఇవన్నీ సరిపడం. ఇప్పుడు కొంచెం దారిలోకి వచ్చారు మన వాళ్ళు కూడా, తగ్గఫోరుగా ఉన్నారండి. ఈసారి తాడుబడి తెలుసుకుంటారు, డెఫినెట్గా విజయం సాధిస్తారండి ఈసారి 2024 100% అండి. రెడీ ఖచ్చితంగా ఆయన విజయం సాధిస్తారండి గ్యారంటీ. ఎందుకంటే వేవ్స్ అలాగే కనిపిస్తున్నాయి, ఇంకా మార్గం లేదండి. పవన్ కళ్యాణ్ గారే ఈ రాష్ట్రానికి దిక్కు అనేది ఖచ్చితంగా బాగా అర్థమవుతుందండి. అవునండి. ఇకపోతే ఈ మధ్యకాలంలోనే మెగా హీరోల్లోనే ఇప్పుడు వస్తున్న కొత్త హీరోల్లో వాళ్ళ వర్గం వేరు, వీళ్ళ వర్గం వేరు, ఆ హీరో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ, ఈ వర్గం ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని వీళ్ళల్లో వీళ్ళకి ఒక ఇన్నర్ సమస్యలు ఉన్నాయనేది మీడియాకి తెలుసు, అభిమానులకి తెలుసు, ప్రజలకి తెలుసు. దీని గురించి మీరేమంటారు? అంటే మన కుటుంబంలో మనం నలుగురు అన్నదమ్ములు కలిసి ఉండలేము. మన కుటుంబంలోనే అనేక గొడవలు వస్తూ ఉంటాయి, విడిపోతూ ఉంటాం, కలుస్తూ ఉంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. అటువంటిప్పుడు ఇంత పెద్ద కుటుంబంలో ఇంత పెద్ద స్టార్స్ అవ్వండి, మీరు ఇందాక నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరికి ఓ టీం ఉందండి. ఆ టీం మీద ఆధారపడి వాళ్ళు ఉంటారు. వాళ్ళు బిజీ షెడ్యూల్లో నిజమేంటి అబద్ధమేంటి తెలుసుకోలేని పరిస్థితి. నాకు ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ మీరు మిమ్మల్ని అడ్డుపడుతున్నాను ఏమనుకోవద్దు, మీరు అన్న టీంలన్నీ కూడా మొదటి నుంచి నాకు అందరూ తెలుసు, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన టీంలే, అవునా కాదా? అందరూ నా దగ్గర నుంచి వెళ్ళిన వారే అండి, అది వాస్తవమే. అయితే వారు ఇచ్చిన సమాచారం ప్రకారంగా కొన్నిసార్లు అపార్థం చేసుకోవటం ఇవన్నీ జరిగిన మాట వాస్తవాలే. కానీ ఏమైనా కానీ ఏదైనా విషయం వచ్చినప్పుడు అందరూ ఒకటిగానే ఉంటారండి. మీరు చూసారు రీసెంట్గా సాయిధరం తేజ గారికి ఆపద వచ్చినప్పుడు అందరూ కలిసి ఆయనకి తెలియజేశారు కదండి కరెక్ట్గా. నిజంగా వినాయక చవితి రోజు నిజంగా అంత బాధాకరమైన విషయం జరిగింది. ఎంతో మంచోడు సాయిధరం తేజ, అలాంటి హీరోకి పాపం అనుకోకుండా జరిగిన ప్రమాదం అతి త్వరలో బయటపడతారని కోరుకుంటున్నాను. డెఫినెట్గా అండి, బాగా కోలుకున్నారు. ఆరోగ్యపరంగా బాగున్నారండి చాలా. నేను ఆపరేషన్ కూడా బాగా సక్సెస్ అయింది, త్వరలోనే కోలుకుంటారండి, ఏం ప్రాబ్లం లేదు. నేను వెళ్ళి చూసొచ్చానండి, హాస్పిటల్కి వెళ్ళి రెండో రోజునే మర్నాడే వెళ్ళి నేను చూసొచ్చాను. ఆయన ఇంకా అప్పుడు స్పృహలో రాలేదు. బ్యాడ్ లక్ సార్ అలా జరగటం. అలాంటి మంచి వ్యక్తి సాయిధరం తేజ గారి, ఎనామస్గా ప్రతి ఒక్కరూ ప్రేమించే వ్యక్తి అలా జరగటం బ్యాడ్ లక్ అండి. వరుణ్ తేజ్ అలాగే ఇప్పుడు వస్తున్న హీరోల్లో వాళ్ళకి పాపం కన్ఫ్యూజన్ ఉంటుంది, చిన్న మావయ్య పెద్ద మావయ్య, లేకపోతే బాబాయ చిన్న బాబాయ పెద్ద బాబాయ, ఇటువైపు అటువైపు అనే ఉండి ఒక డైలమాలో ఉంటారా సార్ వాళ్ళు? అంటే వాళ్ళు రెగ్యులర్గా కలుస్తూ ఉంటారండి, ఫ్యామిలీస్ అన్నీ కలుస్తూ ఉంటారన్నమాట. మనం బయట చూపించేది వేరు, లోపల కలుస్తూనే ఉంటారు. కానీ మీరు అనేది ఏంటంటే కొంతమంది డైరెక్టర్స్ కానీ కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ ఆ వ్యత్యాసాలు చూపించడం కొంచెం సైడ్ ట్రాక్ అప్పుడప్పుడు అలాగా జరుగుతూ ఉంటుంది తప్ప యాక్చువల్గా వాళ్ళు కలిసినప్పుడు ఏముండవండి. అన్నిటికీ నిదర్శనం ఆదర్శనం చిరంజీవి గారే. చిరంజీవి గారు ఏమీ పట్టించుకోరండి. ఎందుకు సార్, నేను ప్రత్యక్షంగా చూశాను. ఒక టైంలో పవన్ కళ్యాణ్కి చిరంజీవి గారికి విభేదాలు ఉన్నాయి కారణంగా రామ్ చరణ్ సినిమాకి జనం రాలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వేరు, మెగాస్టార్ ఫ్యాన్స్ వేరు అనేది వచ్చింది. అది నిజమా కాదా? అంటే ఎప్పుడన్నా చిన్న చిన్నవి పొరపచ్చులో వచ్చినా దాన్ని మీడియా పీపుల్ కానీ మధ్యవర్తులు కానీ పెద్ద చేసి భూతత్వంలో చూపించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏదైనా మీడియా మీద వేసేయచ్చు సార్ చాలా ఈజీగా. అంటే అని కాదని కొంతమంది ఇక్కడ ఏమైపోతుందంటే, నేను ఎందుకు ఆ మాట వాడానంటే సార్, చిరంజీవి గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో అప్పటి నుంచి తెలుగుదేశం మీడియా, కాంగ్రెస్ మీడియా పార్టీ వైజ్గా అయిపోవడం వల్ల అదర్ పార్టీ వాళ్ళు ఇమిడియట్‌గా దీన్ని ఇలా ఈ విధంగా బుధద్వానం చూపిస్తూ ఉంటారన్నమాట చిన్న విషయాన్ని కూడా. ఇక్కడ ఇంకొక విషయం అండి, ఇది నెగటివ్ కాదు పాజిటివ్ కాదు, మీకోసమే చిరంజీవి గారు మా ప్రాణం, చిరంజీవి గారు తప్ప ఇంకేమీ లేదు ఈ లోకంలో అనుకునే చాలామంది అభిమానుల్లో వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎంతో డబ్బు, ఎంతో వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టేసుకొని, మీరు ఇప్పుడు ఇందాక అమెరికా దాకా చెప్పిన సంగతి నాకు తెలియదు నిజంగా, కానీ నా కళ్ళ ముందు నేను కొంతమందిని చూశాను సార్. వాళ్ళలో ప్రొడ్యూసర్లు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఒక టైం తర్వాత వాళ్ళకు ఒక ప్రాధాన్యత దక్కలేదన్నాం, వాళ్ళకి చిరంజీవి గారి దగ్గర అన్యాయం జరిగిందన్నాం, వేరే పార్టీ వాళ్ళు వాళ్ళని ఆదరించారన్నాం. వాళ్ళు అభిమానులుగా చిరంజీవి, ఇప్పటికీ చిరంజీవి అభిమానులుగా చెప్పుకున్నా మీ దగ్గరికి రావట్లేదు. వాళ్ళందరినీ మళ్ళీ మీ దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా ఉందా సార్? అంటే ఇది చిరంజీవి గారు పదే పదే చెప్తూ ఉంటారన్నమాట, ఎవరు ఏ పార్టీలో ఉన్నా మనకి అభ్యంతరం లేదు, వారిని మీరు వారించకండి, వారు మన అభిమానానికి నన్ను ఎప్పుడు అభిమానిస్తూనే ఉంటారు, మీరు ఎవరిని బలవంతం చేయొద్దని చెప్తూ ఉంటారు. ఏ పార్టీలో ఉన్నా చిరంజీవి గారు బాగా ప్రేమిస్తారండి, అదేం దాని డౌట్ ఏం లేదు. ఇంకా మీరు చెప్పేటప్పటికీ ఈ స్ట్రీమ్ లైన్లోకి వచ్చి పనిచేయాలంటే వేరే పార్టీలో ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి పనిచేయలేరండి, ఇంతకుముందు ఉన్నంత ఫ్రీడమ్గా పనిచేయలేరు. ఆ భావన కొంచెం ఉంటూ ఉంది. అయినప్పటికీ కూడా మేము కొన్ని ఫంక్షన్స్కి వారందరినీ పిలుస్తాం, వారి సేవలు వినియోగించుకుంటాం, మా మా మాట ఎప్పుడు కాదంటారు వాళ్ళు. అలాగే వారు ఇంట్లో ఏం జరిగినా మమ్మల్ని పిలుస్తూ ఉంటారు. కానీ వాళ్ళ అభిమానం మారదు కదండి, వాళ్ళంతా కూడా చాలామంది బయట ఉన్నప్పుడు కూడా మేము ఏదైనా ఎవరికైనా వెల్ఫేర్ ఫండ్ చేస్తే దానికి వెంటనే స్పందించి పెద్ద మొత్తాలు పంపించడం, అభిమానం ఆదుకోవడం జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు టాపిక్ వచ్చి వెల్ఫేర్ ఫండ్ అనగానే గుర్తొచ్చింది సార్, చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి గారు. ఎందుకంటే ఎవరో అభిమాని, ఎక్కడో ఒక అభిమాని చనిపోయారని తెలిస్తే మీలో మీరు ఇంత అమౌంట్ని కూడగట్టుకొని ఆ అభిమానికి అందజేసి వాళ్ళ ఫ్యామిలీలని కాపాడటం అనేది అందరు హీరోలు చేస్తారా సార్, ఓన్లీ చిరంజీవి గారు చేస్తారు? ఎక్కువ ఇక్కడ ఉందండి, చిరంజీవి గారికి సేవాభావం బాగా ఉండటం, ఆయన కలిసినప్పుడు మాకు ఇదే చెప్పడం, ఆయన్ని బాగా నరనరాల ఆయన సేవాభావాలు అయిపోవటం వల్ల మాలో ఎవరైనా జరిగిపోయినా ఇమీడియట్గా మేము కొంత అమౌంట్ పూల్ చేసుకోవటం, వారి కుటుంబానికి ఇలా ఇస్తున్నాం సార్ అంటే మళ్ళీ వెంటనే ఆయన దానికి డబుల్ అమౌంట్ వారు ఇవ్వటం, ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయండి. సార్ ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్, చిరంజీవి గారు మీకు వ్యక్తిగతంగా ఏం చేశారు? అంటే నన్ను ఎప్పుడు కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటారు, నాకు ఎప్పుడు ఏ ఆపద వచ్చినా చెప్పగానే నాకు అన్నీ వారు చూసుకుంటూ ఉంటారు. ఇకపోతే మీరు అడిగిన దాంట్లో స్ట్రాంగెస్ట్ పాయింట్ విషయానికి వస్తే, అన్ఫార్చునేట్లీ ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ మధ్య ఒక 1 year నుంచి బాగా క్లోజ్గా మూవ్ అవుతున్నానండి, అంటే మాట్లాడగలుగుతున్నాను. అంతకుముందు నేను ఆయన దేవుడిగానే చూసుకుంటామాట. ఈ రోజు నాటికి మా ఇంట్లో ఆయన అభిమానైనప్పటి నుంచి కూడా చాలా పెద్దది హోర్డింగ్ ఉంటుంది మా ఇంట్లో అన్నమాట, అది పర్మనెంట్ అన్నమాట. అది మేము పడుకున్నా ఆయన ముఖం చూసి పడుకుంటాం, లేచినా ఆయన ముఖం చూస్తాం, బయటకు వస్తున్నా ఆయన ముఖం చూస్తాం. అంటే అంత దేవుళ్ళ పూజించే వ్యక్తికి ఎదురు చెప్పడం, ఆయనకి ఎదురు మాట్లాడటం, ఆయన దగ్గర ఎక్కువసేపు ఇప్పటికీ నేను ఉండలేమాట అండి. ఎప్పుడు మాట్లాడ కదా 5 నిమిషాల్లో ఎక్కువ, అంటే హయ్యెస్ట్ టైం నాది 10 నిమిషాలండి. 15 నిమిషాల తర్వాత నా నరాలు కానీ నేను బాడీ కానీ ఏమీ పనిచేయదు, ఆయన ఏమడిగి నేను సమాధానం చెప్పలేను అని చెప్పి ఇమీడియట్గా చాలామందికి జరుగుతుందండి ఇది. ఆయన పవర్ఫుల్ మ్యాన్ కదా, మనం 0 క్యాండ్లు, ఆయన ఏమో మెగావాట్లు, దాంతో మనం చాలా కష్టం అన్నమాట ఆయన ఎదురుగుండా నుంచోవడం అనేది. రియల్ బెబ్బులు పులి సింహం, మనం ఏం టైటిల్ అయినా పెట్టుకోవచ్చు ఆయన్ని. చాలా మైండ్ అండి, చాలా షార్ప్ మైండ్. దాని గురించి నేనేం చేస్తున్నాను, ఏం చేశాను ఎప్పుడు చెప్పుకోలేదండి. చాలా విషయాలు తెలియాలి ఆయనకి, చాలా విషయాలు తెలియాలన్నమాట. నాకు దగ్గరగా ఉన్న నాగబాబు గారు, అరవింద్ గారికి కొన్ని విషయాలు తెలుసు. నాకున్న బ్యాడ్ హ్యాబిట్ అది ఒకటే మాట అండి, నేను చేసిన సేవలు ఎక్కువగా తెలియకపోవటం, అవకాశం కూడా లేదు ఆయన అంత బిజీ షెడ్యూల్ వల్ల. అంచేత నాకు తక్కాల్సిన స్థానం తక్కలేదని కూడా నేను బాధపడుతూ ఉంటాను. కానీ ఇప్పుడిప్పుడే కొంచెం దగ్గర అవుతున్నాను, పర్వాలేదు, నేను ఎప్పటికైనా న్యాయం జరుగుతుంది. బాగా ఎక్కువసేపు మాట్లాడిన సందర్భం ఎంతసేపు అండి? అంటే నాతో పాటు ఇంకా ఎక్కువ మంది ఉన్నప్పుడు అది ఎక్కువ, అది అంతర్ముఖంగా మీ పర్సనల్గా మీ వ్యక్తిగతంగా మీతో ఆయన టైం ఇచ్చి మాట్లాడింది అంటే ఎప్పుడన్నా ఎవరికైనా సహాయం చేయాలన్నప్పుడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ చాలా వివరంగా చెప్తా ఉంటారన్నమాట అండి. నిన్న ఎగ్జాంపుల్ నిన్న ఉత్తేజ్ గారికి వైఫ్ చనిపోయింది. చనిపోయినప్పుడు ఆయన ఎంత ఘోరంగా అంటే ఇంకా మన బాడీ దగ్గరికి వెళ్ళలేదండి, ఇంకా ముందుగానే ఆయన ఎంతో బాధపడిపోతూ కుటుంబ సభ్యులు ఎవరు పోయినట్టుగా ఫీల్ అయిపోయి, స్వామి నాయుడు అసలు అన్నీ మీరే చూసుకోండి, మనోళ్ళంతా అర్జెంటుగా బయలుదేరి వెళ్ళండి, వారికి ఏమీ కష్టం జరగకూడదు, ఏమీ ఒక్క రూపాయి కూడా హాస్పిటల్ బిల్ అంతా నేనే పే చేస్తా, ఎవ్రీథింగ్ మొత్తం అంతా వైభవంగా జరగాలి, చాలా బాగా దగ్గరుండి అందరిని దింపేసి ఆయన అవన్నీ కూడా చాలా బాగా చేస్తారు. కానీ నాకు వ్యక్తిగతంగా తెలిసింది ఆయన ఆ రోజు తెల్లవారుల దాకా షూటింగ్ చేస్తారు, తెల్లవారులు షూటింగ్లో ఉన్నారండి. ఆయన ఈయన ఫోన్ చేయగానే వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వచ్చి చాలా ఎక్కువ సమయం గడపడం చాలా గ్రేట్ అండి. అలాగా ఎప్పుడన్నా ఇటువంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమం బాగా వింటారండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగా చేయమంటారు అనమాట అండి. ఆఫీస్కి వచ్చిన అభిమానులు కానీ అందరిని గౌరవించమంటారు, వారికి మంచి అన్ని ఫెసిలిటీస్ బాగా కల్పించమని. ఎందుకు సార్ నాకు ఇంకా గుర్తు 2006 ఆగస్టు 22 నేనే మొత్తం ఇంట్లో కవరేజ్ చేస్తున్నాను, మొత్తం AIDS పిల్లలండి. అప్పట్లో HIV అంటే ఎంత ఇప్పుడు పెద్ద పట్టించుకోవట్లేదు, ఇప్పుడు వినపడతలేదు సార్, అందరూ AIDS పిల్లలు సార్. మధ్యలో పంచగా లాల్చి వేసుకొని అసలుకి అద్భుతంగా ఒక 50 మంది పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని చుట్టూరు నిజంగా నిజంగా కూడా మీరు చెప్పిన దానిలో నేను ఏకీపిస్తాను సార్. ఎందుకంటే గత 20 ఏళ్ళుగా నేను చూస్తూనే ఉన్నా మనిషిని, ఎక్కడా కూడా అసలుకి అంత ఎత్తుకి ఎదిగామని కానీ లేదు సార్. నిజంగా కూడా నేను కూడా ఒప్పుకున్నాను సార్ కొన్ని విషయాలు, దేనికంటే నేను చూశాను ఆయనకి ఏదన్నా ఎవరికైనా సహాయం చేయాలంటే ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు. ఎక్కడిదాకా కాదు, నేను మొన్న మధ్య ఒక పెళ్ళికి వెళ్తే ఎవరో ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన్ని దూరం నుంచి కలవలేకపోయారు. తర్వాత నాకు తెలిసింది మీరు మీకు ఫోన్ చేసి వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చారని. చాలా తక్కువ మందికి ఉంటుంది సార్, ఊరికే మెగాస్టార్లు ఎవరు. నిజంగానే ఆయన ఆ విషయంలో మాత్రం గ్రేటే సార్, అంతమందిని ఎలా గుర్తుపెట్టుకుంటారు సార్. చాలా గ్రేట్ అండి అది, చాలా అక్కడ అంత ఏంటంటే ఎమ్మెల్యేలు మంత్రులను చూడకుండా అందరూ వచ్చి పోలీస్ ఆఫీసర్లు అందరూ వచ్చి నాకు ఫోటో మా వైఫ్ వచ్చారండి, మా అబ్బాయి వచ్చారు, అందరూ ఎగబడినప్పుడు ఆయన కనుసైకిల్లో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అన్నీ గుర్తుపెట్టుకుని ఆయన రిటర్న్ వెళ్తూ కారులో వెళ్తూ మళ్ళీ వెనక్కి ఫోన్ చేసి ఈ పర్సన్ నన్ను కలవాలనుకున్నారు, నన్ను కలవలేకపోయారు, రేపు ఇంటికి పిలవండి, ఇలాగ ఎవరైతే అందరినీ కూడా ఆయన కలిసే మళ్ళీ ఇంటికి పిలిపించి కలవటం అనేది అవసరం ఏమో సార్. ఆయనకే వెళ్ళిపోతే ఆయన ఎవరు అడుగుతారు, ఎవరు అడగరు కదా, కానీ అది గ్రేట్ మాట అండి చాలా. ఇప్పుడు చిరంజీవి సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా, రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవుతున్నాయి సార్. మీరు ఏ సినిమాని సపోర్ట్ చేస్తారు, ఏ సినిమాని ముందుగా చూస్తారు? చిరంజీవి గారి సినిమా అండి, దాంట్లో ఇంకా మొహోటం ఉండదు సార్. నా ప్రపంచం అంతా చిరంజీవి గారు అండి. చిరంజీవి గారి తర్వాత ఎవరైనా సార్, నా తల్లిదండ్రులైనా, నా భార్య పిల్లలు ఎవరైనా ఫస్ట్ చిరంజీవి గారు, చిరంజీవి గారి తర్వాత ఎవరైనా, తర్వాతే పవన్ కళ్యాణ్, తర్వాతే రామ్ చరణ్. వామ్మో సార్ మీరు నిజంగానే ఉగ్రవాదిలాగా ఉన్నారు సార్, చిరంజీవి ఉగ్రవాది మీరు సార్. మీ ఇంట్లో ఏమన్నారా సార్? అంటే ఇది మీ అంతా కూడా మీకు ఇంకో విషయం తెలియాల్సింది ఏంటంటే, మేము కోనసీమ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళం అండి. అంటే నాది బేసికల్గా అమలాపురం, మా వైఫ్ అమలాపురం, నియర్ బై విలేజ్ మాది. మా ఏరియాలో అంతా అమలాపురం కానీ కోనసీమ ప్రాంతంలో కానీ ఇదే విధంగా ఉంటారన్నమాట. నాలా కొంతమందికి అవకాశం రావచ్చు కానీ అందరూ ఇంత కరుగట్టుగా ఉంటారన్నమాట. అందుకే మీకు ఏ పార్టీ అయినా సరే మీకు అమలాపురం కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, అక్కడ ఎప్పుడు 40,000, 45,000, 50,000 ఓట్లు పడతాయి. రాష్ట్రం అంతా ప్రపంచం అంతా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా 15,000, 20,000 పడి ఉంటే ఇక్కడ మాత్రం త్రిబుల్ 3 times ఎక్స్ట్రా పడతాయండి. ఇక్కడ జస్ట్ మిస్ అవుతూ ఉంటారన్నమాట, తప్ప అవి అత్యధిక ఓట్లు మీకు అమలాపురంలో వస్తూ ఉంటాయన్నమాట అండి. ఆ కోనసీమలో అంత బలంగా ఉంటుందన్నమాట మీకు. అందుకే ప్రజారాజ్యంలో కూడా ఈస్ట్ గోదావరిలో ఎక్కువ మంది నెగ్గారండి. ఆ ప్రాంతానికి అవునండి, అలాగే రాష్ట్ర మొత్తం మీద ఇలా కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి. కొన్ని ప్రాంతాల్లో మ్యాక్సిమం ఆయనకి రాయలసీమ, తెలంగాణ, ఆంధ్ర అని ఏమి భేదాలు లేవండి, అన్ని చోట్ల ఉన్నారు. కాస్త కరుడుగట్టిన మా ప్రాంతంలో ఉన్నారు. అది అంటే ఇప్పుడు ఫ్యూచర్లో 2024 ఎలక్షన్ టైంకి ఒకే ఒక పార్టీకి, ఒకే ఒక హీరోకి సపోర్ట్ చేస్తారంట. ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారండి ఖచ్చితంగా. చేయలేదంటే మనం రిసీవ్ చేసుకోవడం కూడా ఉంటుందండి. అంటే మన అబ్జెక్షన్ చేయటం, మీరు ఎవరు రావద్దు, నేను డీల్ చేయగలుగుతానని చెప్పడం వల్ల అందరూ వెళ్ళలేకపోయారు. అక్కడికి ఒకరిద్దరు డేర్ చేసి వెళ్ళారు. కానీ ఆయన రమ్మనేలా కానీ అందరూ సిద్ధంగా ఉంటారు సార్. ఆ ప్రేమ మాత్రం కుటుంబంలో అందరూ ఒకటే ప్లాట్ఫామ్లో ఉంటారు, అదేం డౌట్ ఏం లేదండి. వీరికి ఇంకేముంటాయి సార్, వేరే పార్టీలు ఏమున్నాయి? ఖచ్చితంగా 2024కి అందరూ ఒకే మాట మీద ఉంటారని నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. 100% అండి. ఎందుకంటే ఇంకా లాస్ట్ ఛాన్స్ కానీ చెప్పొచ్చు మనం. ఖచ్చితంగా 2024లో మనం ప్రూవ్ చేసుకోకపోతే మళ్ళీ ఛాన్స్ కూడా రాదండి. ఇప్పటికే డిలే అయిపోయింది, బాగా డిలే అయిపోయింది. చాలామంది అభిమానులు చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయారు సార్. అంటే 20 ఏళ్ళ పీరియడ్ అంటే తక్కువ పీరియడ్ కాదు. ఈ 20 ఏళ్లలో ఎంతోమంది బిజినెస్ పీపుల్ అయ్యారు, ఎంతోమంది రియల్ కన్స్ట్రక్షన్లో ఉండటం వల్ల రియల్ పీపుల్ అయిపోయారు, ఒక రియల్ ఎస్టేట్లో ఎంతో కోట్లు సంపాదించి పెద్దోళ్ళు అయ్యారు. వాళ్ళందరూ కూడా మళ్ళీ వీళ్ళు ఎప్పుడు పిలిస్తే వెళ్దామని ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరినీ పిలిచి ఏదన్నా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? ఇది బాగా స్టడీ చేయాలి సార్, దీని గురించి బాగా మాట్లాడాలి. ఇది ప్రజారాజ్యంలో కానీ జనసేన పార్టీలో కానీ ఈ లోపాలు జరిగినాయండి. మీరు చెప్పిన దానికి అటువంటి వాళ్ళని గుర్తించి టికెట్ ఇచ్చుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు కూడా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయాలంటే అందరూ కలిసికట్టుగా దీని గురించి కలిసికట్టుగా ఉండటమే కదా సార్. ఆల్రెడీ ఇప్పటి నుంచే ప్రణాళికలు స్టార్ట్ చేయాలి. అంటే ఏ పార్టీ అయినా సరే, ఏ సంఘం అయినా సరే, ఏ సంస్థ అయినా సరే ముందు ఉన్న కాంపౌండ్లో వాళ్ళకి న్యాయం జరగాలి సార్. దాని మీద కసరత్తు ఎక్కువ జరిగితే, అంటే అభిమాన సంఘాలలో అన్ని అర్హతలు ఉన్న రాజకీయ పరంగా ఇతను అర్హుడు అన్నవాళ్ళని గుర్తించి వారికి స్థానాలు కల్పిస్తే మీ బయటికి బాగా వెళుతుందండి. మీకు ఏ ఎలక్షన్లో అయినా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు రాజశేఖర రెడ్డి గారు కానీ, ఇటు మన కేసీఆర్ గారు కానీ ఎవరైనా ఓడిపోయినప్పుడు, ఓటమి చెందినప్పుడు 1%, 2%, 2.5% అదంతా ఏంటంటే సార్, మేధావులు ఎవరైతే గోడ మీద పిల్లిగా ఉన్నారో, ఎవరైతే క్షుణ్ణంగా పరిశీలించి ఎవరికి ఓటు వేయాలి అని ఉన్నవారికి ఇది మనం గుణపాఠం చెప్తామట అండి. చిరంజీవి గారు వచ్చారు, లేదా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, ముందు వారు కూడా ఉన్నవారికి, వారి అభిమానుల్ని సేవలు చేసిన గుర్తించి వారికి టికెట్లు ఇచ్చారు. ఇది ప్రజలకి ఇదే విధంగా సర్వీస్ చేస్తారన్నది ఒక ముందుకి వెళ్ళాలంటే వారందరినీ గుర్తించాలి. మనకి ఎవరైతే బాగా పనిచేశారో వారందరినీ గుర్తించి మీ కుటుంబానికి ఎవరైతే న్యాయం చేశారో, మీతో కంటిన్యూగా నిస్వార్థంగా ఎవరు పనిచేస్తున్నారో వారందరినీ గుర్తించి వారికి స్థానం కల్పిస్తే కొంచెం పాజిటివ్ టాక్ బాగా వెళ్తుందండి. నేను ఒక దర్శకుడు ఇంటర్వ్యూ చేశాను సార్. పేరు ఆల్రెడీ అందరికీ పబ్లిష్ అయిన ఇంటర్వ్యూనే. అందులో ఆయన మొహమాటం లేకుండా కుల ప్రస్తావన తీసుకొచ్చారు. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చేసిన తప్పు ఒకటే, వాళ్ళ కులం చాలా పెద్ద కులం, అంటే కమ్యూనిటీ పరంగా ఎక్కువ మంది ఉన్న కులం. వాళ్ళు వాళ్ళ కులానికి మొదట న్యాయం చేయకుండా మిగతా రాజకీయ పార్టీల్లాగానే ఉన్న వేరే వేరే వాళ్ళ కుల వాళ్ళని నమ్ముకోవటం వల్లే వీళ్ళు మునిగిపోయారనేది ఆ దర్శకుడి ప్రతిపాదన. అది వీరు కాపులు కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీకి సంబంధించి ఇప్పుడు ఈ మన తెలుగు రాష్ట్రాల్లో కానీ, ఏ పార్టీల్లో కానీ, భారతదేశం అంతటా కూడా ఈ కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన ఓట్లు అనేది పడతాయి సార్. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఏదో ప్రాంతీయపరంగా ఏదో మాట్లాడదాం, సామాజిక న్యాయం చేద్దామని మాట్లాడినా మన వంతుగా ముందు మన ఇంట్లో వాళ్ళకి సాయం చేసుకోకుండా నువ్వెవడో బయటపడికి సాయం చేస్తే మన ఇంట్లో వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తారనేది ఆయన వాదన. ఆ వాదనని మీరేమంటారు సార్? అంటే మీరు అన్న దాంట్లోనే పాయింట్ ఉంది సార్. ఇది సామాజిక న్యాయం, ఎవరైతే దీనికి ఈ నామకరణం చేశారో ఈ సామాజిక న్యాయం అనేది 100% జరగాలన్నమాట అండి. ఈ సామాజిక న్యాయం జరిగితే, సపోజు నేను ఏదైతే సామాజిక దాంట్లో ఉన్నానో, నీ పార్టీ అధ్యక్షుని అయినప్పుడు మీరు అన్నట్టుగానే ముందు నా సామాజిక వర్గానికి న్యాయం అంటే ఉట్టిన చేసుకోవచ్చు సార్. అత్యధికంగా ఎవరున్నారో నియర్లీ 27 to 30% ఉన్న ఏకైక సామాజిక వర్గం అనేది. ఈ సామాజిక వర్గంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ న్యాయం చేస్తే మళ్ళీ ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడు కూడా ఈ రాజకీయాలు కూడా పూర్తిగా మారిపోయినాయి సార్, మునుపట్లో లేవు. సామాజిక పరంగా వెళ్ళిపోతున్నారు అందరూ. అటువంటిప్పుడు మీ సామాజిక వర్గానికి న్యాయం చేసినప్పుడు మీ సామాజిక వర్గం అంతా మీకు కూడా ఉంటుందని బాగా అర్థమవుతుందండి. అంచేత ఈసారి అటువంటి తప్పుదాలు జరగకుండా సామాజిక పరంగా కూడా ఎవరైతే అర్హులునో వారికి స్థానాలు కల్పించి అదేవిధంగా మీ పార్టీలో కానీ మీ అభిమానులు కానీ ఎవరైతే ఉన్నారో వారందరినీ గుర్తించి వారికి స్థానాలు కల్పిస్తే డెఫినెట్గా నాకు తెలిసి మంచి ఫిగర్ రావచ్చండి, చాలా మంచి ఫిగర్. ఇంచుమించు అంత ఎవరైనా ఏకీపించాలి సార్ ఇది, ఎందుకంటే మనమే పెట్టాం కదా సామాజిక న్యాయం పాటించమని, మనమే అంటున్నామండి. మన మేనిఫెస్టోలోనే ప్రముఖంగా ఉంది సామాజిక న్యాయం అంటేనే అదండి. అనుకోకుండా హైయెస్ట్ పీపుల్ సేమ్ సామాజిక వర్గం ఉండొచ్చు, కానీ యాక్చువల్గా సామాజిక న్యాయం పాటించాలంటే సామాజిక వర్గం స్టాటిస్టిక్స్ ప్రకారంగా పర్సంటేజ్ తక్కువ ఉన్నవారు రాజ్యం వెళ్తున్నారు, పర్సంటేజ్ ఎక్కువ ఉన్నవారు రాజ్యం వెళ్ళలేకపోతున్నారు. అందు సామాజిక న్యాయం పాటించమన్నది మన ఎజెండాలో మెయిన్ పాయింట్ పెట్టడం. అంటే అప్పటికి ఇప్పటికీ మీ నాయకులు మీన్స్ చిరంజీవి గారిలో కానీ పవన్ కళ్యాణ్లో కానీ అది గమనించారా సార్? వాళ్ళు బాగా అర్థం చేసుకున్నాను సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, ప్రతి రాజకీయ పార్టీలో కూడా విజయం సాధించాలి, మనం చాలా ఉన్నతమైన స్థితిలోంచి వస్తున్నాం, చాలా డబ్బు వెచ్చించి వస్తున్నాం, మనం అక్రమంగా సంపాదించలేదు, కష్టపడిన సంపాదించిన డబ్బు, నాతో పాటు చాలామందిని తీసుకొచ్చాను, కనుక మనం విజయం సాధించాలి అన్నప్పుడు ఇక్కడ పక్కన ఎవరైతే ఉన్నారో లెఫ్ట్ రైటు సీనియర్ లీడర్స్ వారందరూ గైడ్లైన్స్లో వెళ్ళిపోతూ ఉంటారండి. వాళ్ళు ఏంటంటే ఏమంటే మీ సామాజిక వర్గానికి ముందు ఇచ్చేస్తే మీ కులముద్ర వేసేస్తారు అని అలాగే బెదిరించి ఆ విధంగా వెనకబడిపోవడం, మనకి వచ్చిన డైరెక్షన్ రాంగ్ వచ్చి ఉంటుంది తప్ప. కానీ ఇప్పటికీ అది బాగా అవగాహన జరిగిందండి, అందరూ కూడా బాగా అర్థం తెలిసిపోతుంది కదండి అందరికీ. ఎందుకు ఎలా తెలుస్తుందండి, ఇప్పటికీ మొన్న ఎలక్షన్లో ప్రజారాజ్యంలో కానీ ఎవరున్నారు, ఇప్పటికీ ఎవరు మీతో క్యారీ అవుతున్నారు, కంటిన్యూ అవుతున్నారు అన్నది వారికి తేటతలం అయిందండి. అది దాని మీద ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లో సామాజిక పరంగా న్యాయం జరుగుతుంది, అభిమానుల పరంగా న్యాయం జరుగుతుంది, అందరికీ పరిపూర్ణంగా చేస్తారు, ఈ రాజ్యాన్ని వెళ్తారు, రామరాజ్యం తీసుకొస్తారని ప్రగాఢంగా నమ్ముతున్న వ్యక్తుల్లో నేను కూడా ప్రథమం సార్. ఇప్పటికే ఆచార్య సినిమా చాలా పెద్ద ఎత్తున అభిమానులకు వెయిట్ చేపిస్తుంది సార్. ఇప్పటికే 2-3 సార్లు ఈ కరోనా మూలంగా వాయిదా పడింది. సినిమా ఎలా ఉండబోతుంది? నాకు ఉన్న సమాచారం ప్రకారంగా టెక్నీషియన్స్ కానీ దాంట్లో నటించిన వాళ్ళు కానీ అందరూ చెప్పిన దాన్ని చూస్తే చాలా పెద్ద సినిమా కాబోతుంది. భారతీయ చలనచిత్ర సీమలోనే ముఖ్యమైన ఘట్టంగా నిలిచిపోబోతుంది. తండ్రి కొడుకులు పోటాపడి నటించింది మెగాస్టార్ చిరంజీవి గారు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అద్భుత నటన కనబరిచారు, చాలా బాగా చేశారు, చాలా సాహసోపేతంగా నటించారు. జనరల్గా అడ్డదిగల ఈస్ట్ గోదావరి ఫారెస్ట్లోకి వెళ్ళినప్పుడు నియరెస్ట్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని చేస్తూ ఉంటారు. చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు అలా చేయలేదండి, చాలా డెప్త్కి లోపలికి వెళ్ళిపోయి ఎక్కడ ఆలోచించకుండా బాగా, అంటే మనకు స్టోరీ డిమాండ్ ప్రకారంగా కథకు అనుగుణంగా బాగా సాహసం చేసి చాలా మంచిమైన సీన్లో పాల్గొన్నారని, అట్ ద సేమ్ టైం మీకు ఈ గనుల్లో బొగ్గు గనుల్లోని ఈ గనుల్లో మైన్స్లో షూటింగ్ చేయాల్సి వచ్చినప్పుడు అప్పుడు టెంపరేచర్ ప్రకారంగా 50 డిగ్రీస్ ఉన్నప్పుడు 50 డిగ్రీస్ గురించి కూడా ఆలోచించలేదండి తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. మా ఆరాధ్య దైవం కానీ మా యువరాజు కానీ అస్సలు ఆలోచించలేదండి. ఆ సమయంలో కూడా ఆ కొత్తగూడెం, ఆ ఖమ్మం జిల్లాలో అంత టెంపరేచర్లో వెళ్ళి షూటింగ్ చేసుకోవటం అంటే చాలా డేర్గా ఈ తెలుగు ప్రేక్షకులకి ఎటువంటి వినోదాన్ని ఇవ్వాలి, ఏ విధంగా వారిని అలరించాలి, బాగా పరిపూర్ణంగా చేశారు, చాలా అద్భుతంగా చేశారు, చాలా బాగుంది, మంచి స్టోరీ అని చాలా బాగా వినపడుతుంది సార్. చాలా పెద్ద సినిమా అవుతుంది, ఒక్కసారి తిరగ రాస్తారు, అది ఎప్పటికీ అలా ఉండిపోతుంది అన్న విధంగా మంచి పేరు ఉంది సార్ సినిమాకి. డెఫినెట్గా దాని గురించే ఈ సినిమాలో మా పాత్ర ఏంటి, ఈ ఆచార్య సినిమాకి మేము ఏం చేయగలం, మేము సైతం అని ఓ టైటిల్ పెట్టుకుని మేము కూడా రేపు 18, 19 తారీఖుల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా దీనికి ఏ విధంగా సహాయం చేయగలం, మనం కూడా ఎంతో కొంత పాత్ర అవ్వాలి, ఎంతో కొంత మనం సహాయం చేయాలి, మనం ఏం చేయగలుగుతాం, మనం ఏ విధంగా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుచేత ఈ విధంగా అంటే వీళ్ళ సినిమాల్ని చిరంజీవి గారు మెగా కుటుంబం సినిమాని మనం ఎవరో తీసుకెళ్ళక్కర్లేదండి, కానీ ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ సమయంలో దీనికి కొంచెం అందరి సహాయం కావాలి ఖచ్చితంగా. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా అనేది రీసెంట్ గా బాగా ఇదిగా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో మనం ఎలాగా దూసుకువెళ్ళాలి అనేక విషయాల మీద దీంట్లో బాగా ఉన్నాం. ఖచ్చితంగా ఆచార్య సినిమా ఘన విజయం సాధిస్తుందని మరొకసారి మెగాస్టార్ గారి అద్భుత నటన చూడబోతున్నామని. కథాపరంగా రామ్ చరణ్ గారికి అన్యాయం జరిగితేనే చిరంజీవి గారు ఆచార్యగా మారతారట, నిజమేనండి? నాకు ఇన్ డెప్త్ స్టోరీ తెలియదండి, కానీ వారి నటన గురించి సినిమా బాగా వచ్చిందని చెప్పారు. నేను ఇన్ డీటెయిల్గా వెళ్ళలేదు దాంట్లో గురించి. ఇప్పుడు మీ యువరాజు గారు, మీరన్న యువరాజు గారు భారతదేశం గర్వించదగ్గ ఒక చిత్రంలో నటిస్తున్నారని వినికిడి, భారీ తారాగణం అండ్ భారీ బడ్జెట్తో శంకర్ గారు లాంటి వాళ్ళు వచ్చి తెలుగులో స్ట్రైట్ సినిమా చేస్తున్నారు మొదటి సినిమాగా. దాని మీద ఏమన్నా ఐడియా ఉందా సార్? అంటే మీకు ఈ త్రిబుల్ R మూవీ, రాజమౌళి గారి మూవీతోటే మీకు రామ్ చరణ్ గారిది అంటే ఏంటి అన్నది ఇంతవరకు మనకు అన్ని సినిమాలు ప్రూవ్ చేసినాయి. ఒక్కొక్క సినిమాకు ఒక విధంగా ఆయన నటన వైభవాన్ని చూసాం. త్రిపురలో పీక్ మనం చూడబోతున్నాం అండి, చాలా గొప్ప నటన చూడబోతున్నాం అన్నమాట. దాంట్లో ఆయన పడ్డ కష్టం కానీ, ఆయన పడ్డ ట్రైనింగ్స్ కానీ, ఆయన సంవత్సరాలు ఇంచుమించు 2 సంవత్సరాలు పైబడి ఆయన చేసిన నటన మామూలు విషయం కాదండి. అంటే కథాపరంగా కానీ, దర్శకుడు నిర్దేశించిన అంటే బాడీ లాంగ్వేజ్ని మార్చుకుని తగ్గట్టుగా చేసిన సినిమా మామూలుగా అంటే మామూలు విషయం కదా అల్లూరి సీతారామరాజు అంటే. దాని గురించే చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. దాని తర్వాత వస్తున్న మూవీ ఎన్నో సంవత్సరాల నుంచి చిరంజీవి గారితో శంకర్ గారు చేయాలని మీ ఎన్నో కళ్ళకన్నాం ఆ సినిమా రావాలని. ఆ అదృష్టం మాకు లేకపోయినా మా యువరాజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారితో శంకర్ గారు తీస్తున్నారు, దిల్ రాజు గారు ప్రొడ్యూసర్గా. మనం ఈ ముగ్గురిని ఊహించుకుని చెప్పొచ్చండి ఈ సినిమా ఎంత అద్భుతంగా ఉండబోతుంది. కానీ ఒకటే క్వశ్చన్ సార్, మీరు వేరే ఉద్దేశం కాదు, నాకేదో మీ అభిమానుల మధ్యలో గొడవలు పెట్టాలని అసలు లేదు. ఎందుకంటే నాకు సినిమా ఎవరు బాగుంటే ఆ సినిమా చూస్తా. నాకు పర్టికులర్గా సినిమా బాగాలేకపోతే ఏ హీరో అయినా నేను చూడను, నాకు ఇష్టం కూడా ఉండదు. అలాగనే నాలాగనే సగటు ప్రేక్షకుడు ఉంటాడు, సినిమా ప్రేక్షకుడు ఎవరైనా. చిరంజీవి అనగానే ఎదురుగా పోటీకి నించునేది ఫ్యామిలీ, నందమూరి బాలకృష్ణ చిరంజీవి గారు 14 సార్లు పోటాపోటీలుగా ఎదురుపడ్డారు. విజయాలు ఎవరైనా సాధించవచ్చు ఆ పరిస్థితులు బట్టి, ఆ సినిమాల కథలను బట్టి. కానీ ప్రతిసారి పోటీగా ఉండే ఈ ఫ్యామిలీలు మొదటిసారి కలిసి నటిస్తున్నారు. అలా కలిసి నటించినప్పుడు మీ అభిమానులు మీకుంటారు సార్, వాళ్ళ అభిమానులు వాళ్ళకి ఉంటారు. ఈ అభిమానుల మధ్య వాతావరణం ఎలా ఉండబోతుంది? మీరు చెప్పినవన్నీ కూడా పాత రోజులు సార్, ఇప్పుడు కొత్త రోజుల్లో అలా లేదు. అయినప్పటికీ కొంతవరకు మీరు అన్నట్టు మన పెద్ద ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారు ఆ సమయంలో బాగా ఉండి, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు అప్పుడు చాలా గట్టిగా ఉండేవి. బాలకృష్ణ గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు వచ్చినప్పుడు కూడా కొద్దిగా ఉండేవి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేటప్పుడు పరిస్థితులు బాగా తారుమారైపోయినాయండి. అందులోకి ఇప్పుడు మన జూనియర్ ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారండి. ఇది అందరికీ బాగా వైడ్గా వెళ్ళిపోయింది అనమాట. ఆ భావాలు మాకు లేవు, అసలు ఎవరిలోని ఆ ఫీలింగ్స్ లేవండి, ఆ తారతమ్యాలు లేవు. తర్వాత ఆఫ్ ది రికార్డ్ అనివ్వండి, ఆన్ రికార్డ్ అనివ్వండి, మామూలుగా లేకపోతే వీరాభిమాన అనివ్వండి, మేము పెద్దగా పట్టించుకోం సార్ ఈ విషయం. అంటే మేమే గొప్ప, మేమే అధికం అన్న భావనలో ఉంటాం మేము. దాని గురించి పెద్దగా గొడవలు అవే అవకాశం లేదు. ఎక్కడో విజయవాడ లాంటి పెద్ద పెద్ద 1-2 సెంటర్లో తప్ప మిగతా సెంటర్లో అంతా కూడా కలిసిమెలిసే ఉంటున్నామండి. ఏం ప్రాబ్లమ్స్ లేవు, సాధారణంగా ఏమి ఉండదు, బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు అడిగిన పాయింటే, మీరు చెప్పిన ఆ సెంటర్ గురించే నా ప్రశ్న కూడా. అక్కడి నుంచే మా హీరోకి తక్కువ చేశారు, మా హీరోకి ఎక్కువ చేశారనే ఫస్ట్ వాదన సోషల్ మీడియా వేదికగా వచ్చింది. మీ దృష్టికి వచ్చిందని నాకు తెలుసు, అందుకే అడుగుతాను నేను. అది డైరెక్టర్ గారు దాని గురించి చాలా కొలమానాలు తీసుకున్నారండి, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా. అంటే బిఫోర్ రిలీజ్ ఇటువంటి డౌట్స్ చాలా ఉంటాయండి, ఆఫ్టర్ రిలీజ్ అవన్నీ ఉండవండి, అందరికీ న్యాయంగా ఉంటుంది. చాలా సిస్టమేటిక్గా అంటే స్టోరీ పరంగా, స్టోరీ డిమాండ్ చేసిన దాని ప్రకారంగా ఆ సీన్ ఉంటుందే తప్ప అక్కడ వ్యక్తిగతంగాని అభిమానపరంగా తీయటం కుదరదండి సినిమాని. సినిమాని అలా చూడలేం. అందులోకి ప్రముఖ దిగ్గజుడు రాజమౌళి గారు తీసిన సినిమా అంటే మామూలు విషయం కాదు కదా సార్. మనం ఆయన తీసిన సినిమాలను చూసాం కదా, ఈ సినిమాలో కూడా ఆ టెక్నికల్ వాల్యూస్ అయి ఉంటాయి. దాని గురించి సినిమా చూసిన తర్వాత సగటు అభిమాని ఫీలింగ్ ఉండదండి, ఆ విధంగా ఉండదు. ఉంటుంది, నాలాంటి వాళ్ళు ఎవరో కొంతమంది ఉంటారు, ఆ ఫీలింగ్స్ ఉంటాయి. కానీ అల్టిమేట్గా సినిమా అంత ఘన విజయం సాధించినది ఎన్ని కొట్టుకుపోతాయి సార్. సార్ ఒక ఇది క్విక్ క్వశ్చన్. చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారి ద్వారా వీడిని వచ్చిన చిరంజీవి గారి కంటే ఎక్కువ అభిమానులు ఉన్నారనేది అవునా కాదా? అంటే అది అది కూడా ఆయన అదృష్టంగా చెప్పొచ్చండి. అంటే దీనికి రెండు రకాల కొలమానాలు సార్. దేనికైనా సరే భగవంతుడు రెండుసార్లు అవకాశం ఇస్తూ ఉంటాడు. బిఫోర్ పాలిటిక్స్ చిరంజీవి గారు వేరు, ఆఫ్టర్ పాలిటిక్స్ చిరంజీవి గారు వేరు. బిఫోర్ పాలిటిక్స్ చిరంజీవి గారిని అభిమానులు ఆ సంఖ్య అది వేరండి, ఆ కొలమానం వేరు. ఆఫ్టర్ పాలిటిక్స్ వచ్చేటప్పటికీ అభిమానుల్లో డివైడ్ పాలిటిక్స్ వచ్చినాయి, అదొక కారణం ఉంటుందండి. తర్వాత ఆఫ్టర్ పాలిటిక్స్ మన పవన్ కళ్యాణ్ గారు సినిమా పరంగా వీరే కదా అని అటు చిరంజీవి గారు అభిమానులు కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరం కూడా వారిని మనం ఆయన సినిమాలకు దూరం అయిపోయారన్న భావంతో వీరితోనే ఉన్నాం. అట్ ద సేమ్ టైం వారికి కూడా, పవన్ కళ్యాణ్ గారికి కూడా ఫాలోయింగ్ అందరికంటే ఎక్కువ ఉందన్నది అది అందరికీ తెలిసిన విషయమే. దానికి ఏంటంటే ఆ వర్గం ఈ వర్గం అక్కడ ఇక్కడ ఆ దేశం ఈ దేశం అని లేదండి, అని విపరీతమైన ఫాలోయింగ్ అన్నమాట అండి. దానికి నిదర్శనం మీకు సోషల్ మీడియాలో బాగా కనిపిస్తూ ఉంటుందండి అది. కానీ మీ మధ్యలోనే మీరు తయారు చేసిన వృక్షమే, పెద్ద వటవృక్షమే అల్లు అర్జున్ రూపంలో మీలో మీకే పోటీల్ని క్రియేట్ చేస్తుంది అనేది బాగా వినపడింది సార్. నిజంగా కూడా అందరికంటే ఆయన నిజంగా ఒక అద్భుతమైన నటుడు అనే ఒక స్టేట్మెంట్ కూడా జనాలు ఇచ్చేశారు, నిజమే సార్ అది? అంటే ఈ హీరో పరంగా అందరూ కూడా పోటాపోటీగా నటించడం, ఎవరికి స్టార్ డమ్ ఉండటం అని మామూలే సార్. కానీ కుటుంబ పరంగా అందరూ కలిసిమెలిసే ఉన్నారండి. ఈ అభిమానుల్లో ఈ పోటీతత్వం అనేది కాకతీయంగా మామూలుగా ఉంటూనే ఉంటుంది అనేది, అది పెద్దగా మనం పరిగణలో తీసుకోవాల్సిన పని లేదండి. అందరూ ఒకటే అంటారు, అందరూ ఒకటే సార్. సార్, పుష్ప సినిమా, భీమ్లా నాయక్, ఆచార్య, ట్రిపుల్ ఆర్ అన్ని పెద్ద సినిమాలే సార్. ఇండస్ట్రీలో దాదాపుగా 70% బడ్జెట్ ఉన్న సినిమాలు ఇవే. ఈ 4 సినిమాల్లోనూ మెగామాన్లే ఉన్నారు. ఎలా నెక్స్ట్ ఇయర్ ఉండబోతుంది? ఈ కరోనా ఈ బీభత్సం అంతా దాటిపోయి నెక్స్ట్ రాబోయే వాళ్ళకి, మీ అభిమానులకి ఏం చేయబోతున్నారు మీ అభిమానులందరూ? అంటే చాలా పెద్ద పండగ వాతావరణం, అంటే మనం ఒక 10 కాలాల పాటు గుర్తుండిపోయే విధంగా వచ్చే సినిమాలు అన్నమాట. మీరు చెప్పినవన్నీ సినిమాలు కూడా చాలా అన్ని అఖండ విజయాలు సాధించే సినిమాలే అండి. అయితే అక్కడ నిర్మాతలు, దర్శకులు దాని తగ్గ గ్యాప్ తీసుకుని, వారం రోజులు 2 వీక్స్ గ్యాప్ తీసుకుని రిలీజ్ చేసుకుంటారన్నమాట. అన్నీ ఒకే డేట్లో రిలీజ్ కావు, డిఫరెంట్ డేట్స్లో రిలీజ్ అవుతున్నాయండి. వ్యత్యాసం ఉంది, గ్యాప్స్ ఉంటాయి ఖచ్చితంగా. దాన్ని ఖచ్చితంగా వాళ్ళ ప్రొడ్యూసర్, డైరెక్టర్స్ ఖచ్చితంగా చూసుకున్నారు. అభిమానులకి చాలా సంవత్సరాల తర్వాత మనకి నిజమైన పండుగ రాబోతుందని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ అందరూ కూడా హ్యాపీగా స్వాగతిస్తామండి అన్ని సినిమాలను కూడా, అదేం ప్రాబ్లం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే, గబ్బర్ సింగ్కు ముందు, గబ్బర్ సింగ్కు తర్వాత ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్లో వచ్చిన మార్పుని అసలు ఊహించలేని రేంజ్కి వెళ్ళిపోయారు ఆయన. ఎందుకు సార్ అలా అంత వ్యత్యాసంగా ఎందుకు ఆయనంత ఫాలోయింగ్ వచ్చేసిందంటారు? అంటే సమాజంలో జరుగుతున్న అన్యాయాల్ని అరికట్టడంలో ప్రభుత్వాలు విఫలమైనప్పుడు, గతంలో ఒక నక్సలైట్ రూపంలోనో ఇంకో రూపంలోనో కమ్యూనిజం రూపంలోనో వచ్చి వాళ్ళ పోరాటం కానీ వాళ్ళు ఎదురొడ్డటం కానీ జరుగుతూ ఉండేది. ఇప్పుడు రియల్గా ఒక హీరో వచ్చి ఆయన మాట్లాడుతున్న డైలాగ్స్ కానీ, తోట లాంటి మాటలు కానీ, ఆయన కొన్ని విషయాలకి నేను ఉన్నానని చెప్పి అండగా ఉండి అవి సాధించిన విషయాలు కానీ, ఆ డేర్ అండ్ డెవిల్ టైప్లో ఆయన బాగా సాహసంగా ముందుకు వచ్చి అందరిని ఆదుకున్న విధానం బాగా యూత్ని బాగా ఆకట్టుకుంటుందండి. ప్లస్ ఆయన భావాలు, ఆయన ధైర్యానికి మెచ్చుకుని ఎంత పెద్దవారిని ఢీకొట్టడం కానీ, లేకపోతే స్వయంగా భారత దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడటం కానీ, ఇవన్నీ కూడా అంటే ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయన త్యాగ ఫలాలు కానీ, ఆయన డేర్ అండ్ డేబుల్ అని చెప్పాను మీకు, అవి కానీ, ఆయన ఎదుర్కొన్న తీరు సార్. ఆయన ఏదైనా సమస్య వచ్చినప్పుడు అడ్డంగా నుంచోవడం కానీ, ప్రభుత్వాలని ఏ విధంగా నిలబెడతారో, అది దేశ ప్రధాని అవ్వచ్చు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఎవరినైనా సరే వదిలేది లేకపోవటం, ఎవరినైనా సరే ఎదిరించడం అంటే అవన్నీ కూడా ఈనాటి యువతకు కావాలి సార్. ఎవరో ఆఫ్ స్క్రీన్లో ఉండి ఎదుర్కోవడం వేరు, డైరెక్ట్గా ఎదుర్కోవడం వేరు. ఆ కట్స్కి, ఆ ధైర్యానికి, దమ్ముకి మనకు ఒకడు ఉన్నాడురా అనేసి అన్ని వర్గాల వారు కూడా ఆయనకి, ముఖ్యంగా ఆయనకి కులమత భేదాలు లేకపోవటం, ఈ దేశం బాగుండాలని కోరుకోవటం, ఎప్పుడు దేశం గురించి మాట్లాడటం. మామూలుగా జనరల్గా తెలుగు హీరోలు కానీ, తెలుగు రాజకీయ నాయకులు కానీ మన రాష్ట్రం గురించే మాట్లాడతారు. ఈ పవన్ కళ్యాణ్ గారు అలా కాదు. ఈ దేశం బాగుండాలి, దేశ ప్రజలంతా బాగుండాలి, పదే పదే జై హింద్ అని చెప్పడం, దేశం కోసం, దేశ నాయకుల కోసం వీరోచితంగా పోరాడిన అందరూ నాయకుల్ని గుర్తు చేసుకోవటం, ఇవన్నీ కూడా ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్కరిని ఇచ్చారన్నమాట అండి. మూడు భీమ్లా నాయకు వచ్చింది మీకు, తాండాస్ అన్నీ చూస్తుంటే అందరూ కూడా విపరీతంగా స్పందనలోకి వచ్చేస్తున్నారండి. అసలు విపరీతమైన ఆల్రెడీ మంచి క్రేజ్ వచ్చేస్తున్నారు ఆ టైటిల్ తోటే. మంచి అట్లా ఒక్కొక్క సమస్య ఎత్తుకొని వారికి జరుగుతున్న కష్టాల గురించి, నష్టాల గురించి బయట పెట్టడం. మనం మీరు చూసారు వకీల్ సాబ్ గురించి ఎంత బాగా తీశారు, ఎంత బాగా డీల్ చేశారు. మీరు హిందీ సినిమా చూడండి, ఈ సినిమా చూడండి, ఎంత వ్యత్యాసం వచ్చింది, ప్రజలు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు. అలాగా ఇవన్నీ కూడా అన్ని వర్గాల వారిని సంతృప్తి చెందిన ఏకైక వ్యక్తిగా ఆయనకి అఖండ ప్రజాదరణ పొందడం జరిగిందండి. సార్, చిరంజీవి గారు కొన్ని సినిమాలకి ఆయనే డైరెక్ట్ చేసే అంత మేధాశక్తి, ఆయన చేయగలిగే అంత తెలివి, ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ మీరే చెప్పారు. ఆయనకి వెనక కూడా కళ్ళు ఉంటాయి, చెవులు చాలా షార్ప్, చాలా తెలివిగలడు, చాలా సున్నిత మనసుకుడు, ఎంతో మేధావి. ఇన్ని తెలిసిన అతను డైరెక్షన్ చేయలేరంటారా? తప్పనిసరిగా చేయగలుగుతారండి. అయితే అది వారికి ఉన్న షెడ్యూల్ ప్రకారం కానీ పరిపూర్ణంగా చేయాలంటే మళ్ళీ మనం గతంలో కూడా చూస్తుంటామండి. మళ్ళీ దానికి కో డైరెక్టర్స్ హెల్ప్ తీసుకోవడం కానీ, ఇంకా అనేక టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చండి. ఖచ్చితంగా అందరం కూడా మీలాగా నేను కూడా ఇష్టపడే వ్యక్తిని, ఆయన 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 దర్శకత్వంలో సినిమా చూడాలని. ఆయన చేయాలంటే చేయొచ్చు, ఆయనకి సమయం అనుకూలించకపోవచ్చు అని చెప్పి ఖచ్చితంగా అందరూ కూడా ఆయన దర్శకత్వంలో ఒక సినిమా రావాలని చెప్పి ఎప్పటి నుంచో కోరుకుంటూ ఉన్నాము. చూశారుగా ఇప్పటి వరకు చిరంజీవి గారి దళపతి, మెగాస్టార్కి అత్యంత సన్నిహితుడు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్కి సంబంధించి ఒక్క క్షణంలో ఫోన్ చేస్తే మీకు నేనున్నానంటూ, రండి నేను సాయం చేస్తానంటూ మనకి ఎంతో సాయం చేసే వ్యక్తి స్వామిరెడ్డి గారితో ఇంటర్వ్యూ. నమస్కారం, నేను మీ శివ మల్లాల.